go. Just wanna go home, back home. I've been gone for way too long. Home, just wanna go home. I'm on my way back home. చెప్పల్లా వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు అనండి. ఓ శ్యామ రహదారి ఏమి డిజైనింగ్ బ్రో, నెక్స్ట్ లెవెల్ డిజైన్. అద్రిపే హౌస్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కార్తీక్ ఉంటా చెప్పండి, చందా గడిపోతున్నాను. ఓ అయ్యో నైట్ రైడ్ మేరకెక్కిపోతావు, పానే పానే అది పానే 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 తిరుపతి నుంచి ఇచ్చారు హోరాహోరీ పోటీలో. పానే 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 నైట్ రైడ్ పెద్ద పానే. సో హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్. సో నమస్తే నమస్తే గైస్ అందరికీ కూడా, వెల్కమ్ టు అవర్ తెలుగు గేమర్ వాల్, దిస్ ఇస్ అవర్ హ్యామ్ కుమార్. సో గైస్ మరి ఇప్పుడు ఈరోజు మన నెల్లూరు టు బెంగళూరు మ్యాప్లోని సో మన స్కానియాలు వేరే బస్సులు అన్నీ కూడా మన ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా ఆడబోతున్నాము, ఓకేనా? సో మరి రెడీగా ఉండండి గైస్, మరి ఏ బస్ పెట్టాలో కామెంట్ చేయండి, ఆ బస్తో అయితే ఆడదాం. సో ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఓకే రైట్. సో ఎనీవేస్ మరి అందరికీ వెల్కమ్ గైస్. మరి గేమ్ పేరు వచ్చేసరికి యూరోటాక్ సిమ్యులేటర్ 2. మరి చూసారు కదా, మరి మొబైల్లోనైతే మీకు బస్సెస్ ఐడి అదే మాట, మరి పీసీలోనైతే ఇది మాట చాలా బాగుంటుంది. సో లెట్స్ గో. ఎనీవేస్ మరి అందరికన్నా ఫస్ట్ మెసేజ్ వచ్చేసరికి సుదర్శన హాయ్ బ్రో, హాయ్ అనిల్ బ్రో, హాయ్ స్టైలిష్ శివ, హాయ్ బ్రో శివ గేమర్, హాయ్ వెంకట్ రెబల్, హాయ్ బ్రో లెజన్ కుమార్, హాయ్ బ్రో B4M చింటు, హాయ్ బ్రో అలాగే రజని, హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ నమస్తే నమస్తే జస్వంత్ మాన్స్టర్ హేమంత్ మల్లే సాయి యశ్వంత్ అందరికీ వెల్కమ్ గై. బీస్ గేమింగ్ వంశీ తేజ లాక్ సాయి కుమార్ అలాగే భార్గవ అందరికీ వెల్కమ్ బ్రో. సాయి కుమార్ హాయ్ బ్రో, దిస్ ఈజ్ మ్యాడ్ ఫ్యాన్ హాయ్ బ్రో నమస్తే. వరుణ్ హాయ్, కౌశిక్ రెడ్డి బ్రో హాయ్, అజయ్ వెంకట్ హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ బిగ్ ఫ్యాన్ అన్న నమస్తే. ఓకే గైస్ మరి లెట్స్ గో, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే సో రెడీ, అంత బాగానే ఉంది కదా. సో గైస్ మరి రెడీయా, మనతో పాటు మారి వెంకట బ్రో అయితే ఉన్నారు. సో గైస్ మరి చెప్పండి ప్రస్తుతానికైతే ఇదిగోండి మన దగ్గర అల్ట్రా డీలక్స్ అయితే ఉన్నది, అల్ట్రా డీలక్స్ కాకినాడ బస్సు ఉంది, లాస్ట్ టైం ఆడాం కదా విజయవాడ కాకినాడ బస్సు. సో చూడండి గైస్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రియలిస్టిక్ పీసీ గేమ్, నెక్స్ట్ లెవెల్ బై అసలు. అదిగోండి వెంకట అయితే రెడీగా ఉన్నాడు మన దగ్గర అక్కడ. ఓకే ఇంకో బస్సు మామూలుగా ఉంది అక్కడ పార్క్ చేసి, రాజధాని బస్సు ఉంది అక్కడ, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. సూపర్ లగ్జరీ వెంకట్ ఉన్నారు. ఓకే సూపర్. మేమా మేము ఏ ఊర్లో ఉన్నామో, లాస్ట్ టైం అక్కడే ఉండి అక్కడాగా అక్కడే ఉంటాం. ఇందా నీకు ప్రొఫైల్ ఇచ్చాను కదా బస్ స్టాప్లోనే కదా వచ్చాను. నేను ఇది మార్చుకున్నాను బస్సు మార్చు. ఓకే నేను కూడా గైస్ ఇప్పుడు మీకు ఏ బస్సు కావాలో చెప్పండి, మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కావాలా లేదంటే స్కానియా మెట్రో లింకులు అవి కావాలో చెప్పండి. స్కానియా బస్సులు పెడదామా? సో ఇగోండి గైస్ మరి ట్రక్ మేనేజర్లోకి వెళ్ళిపోతే ట్రక్ డీలర్స్లోకి వెళ్దాం. సో వేరే బస్సులు కావాలా, స్కానియా పెట్టమంటారా మెట్రో లింక్ బస్సు, లేదంటే మీకు ప్రకాశ్ వేగల్ చాలాసార్లు చూశారు ఆల్రెడీ.
స్కానియా మెట్రో లింక్ లో చెప్పండి, ఎస్ఆర్ఎస్ ట్రావెల్సా, మార్నింగ్ స్టార్సా, జబ్బర్ కావాలా, లేదంటే అమరావతి పెట్టేద్దాం. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి క్లిక్ చేద్దాం దాన్ని. స్కానియా మెట్రో లింక్ హెచ్డి 15.5. ఓకే, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్లోని చెప్పండి గైస్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ కావాలా లేదంటే ఇంకా ఉన్నాయి. ఆల్రెడీ అమరావతి అయితే దీన్ని చాలాసార్లు ఆడాం, నేషనల్ ట్రావెల్స్ ఇవన్నీ ఉన్నాయి. స్కానియా ఐరావత్, ఐరావత్ చూడండి గైస్, ఇదిగోండి ఐరావత్. నెక్స్ట్ నేషనల్ ట్రావెల్స్ చూడండి, మరి స్కిన్స్ అయితే అదిరిపోతే. గరుడా, టిఎస్ఆర్టీసీ గరుడా, గ్రీన్ కలర్ కూడా ఉంది, ఆల్రెడీ మనం ఆడాము. లక్ష్మీ హోండాస్, నెక్స్ట్ 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 కలడా ట్రావెల్స్. చాలా స్కిన్లు ఉన్నాయి భయ్యా, కుప్పలు కుప్పలు ఉన్నాయి స్కిన్లు అయితే. జబ్బర్, శామోలి, అగ్నిపుత్ర. ఓ, ఏమైంది నా గేమ్? ఏమైంది భయ్యా, గేమ్ క్లోజ్ అయిపోయింది ఏడు భయ్యా, స్కిన్ మీదకి వెళ్తే క్లోజ్ అయిపోయినట్టుంది. అరే 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 అరే, గేమ్ ఏంటి క్లోజ్ అయిపోయింది? స్క్రీన్ మీద క్లిక్ చేయగానే లాస్ట్ ఏదో ఉంది భయ్య, దాని మీద క్లిక్ చేస్తాను క్లోజ్ అయిపోయా. స్కానియాలో బస్ స్క్రీన్ లో లాస్ట్ బస్ స్క్రీన్ మీద క్లిక్ చేశాను, టక్కమని క్లోజ్ అయిపోయా. అన్నా వినయ్ సాయి, హాయ్ బ్రో, హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్, నమస్తే నమస్తే బ్రో. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ పెట్టద్దా అన్నా, నైస్ గ్రాఫిక్స్, ఎస్ ఎస్. వెయిట్ ఫర్ ద ప్రోగ్రామ్ టు రెస్పాండ్. పోయింది పోయింది పోయింది, మదర్ బోర్డు పోయింది. మదర్ బోర్డు పోయిందా? కేరళ షిఫ్ట్, మదర్ బోర్డు పోతే నువ్వు కొత్త తెస్తావు నువ్వే. మరి స్పాన్సర్ నువ్వు ఉన్నా కదా, నువ్వు ఉండగా భయం ఎందుకు మాకు? ది వన్ అండ్ ఓన్లీ మరి, లెట్స్ గో అన్నా. బిగ్ ఫ్యాన్ అన్నా, బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. సుదేష్ణ హాయ్, ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ తను ప్లే చేద్దాం గైస్. అయితే కేరళ షిఫ్టా, ఎన్ఎస్ గేమింగ్, ఆల్రెడీ బస్సు సైడ్ ప్లే చేస్తాం బ్రో. ఎంత లైఫ్ స్టైల్లో నువ్వు పడుకుంపేవేటి రాలేదేటి. ఓకే గైస్, ఇక్కడ మనం ట్రక్ డీలర్స్లోకి వెళ్దాం. ఓ, ఫస్ట్ కాన్వే క్రియేట్ చేసేద్దాం మళ్ళీ ఫాస్ట్గా. కాన్వాయ్స్ కంటిన్యూ, పోస్ట్ కాన్వాయ్ కన్ఫర్మ్, క్రియేటింగ్ కాన్వే, ప్రాసెసింగ్ మోడ్స్, ప్రాసెసింగ్ మోడ్స్. ఓపీ గేమ్, నైస్ మ్యాప్. స్టడీ చేసుకొని అన్నావా? ఓకే ఓకే, మరి ఇప్పుడైతే ఇంక స్పెషల్గా పెట్టడం, అది దిగాం కదా, మరి ఈ గేమ్ మానేసి ఇప్పుడు ఆ బస్ సైడ్ పెట్టలేటి. ఆల్రెడీ ఎందాక అంత ఎందాక వరకు అదే ఆడాం చాలాసేపు. ఓకే సో గైస్, మరి ఇప్పుడు మనం ఒకసారి కాన్వే క్రియేట్ అయిపోయింది, జాయిన్ అయిపోండి. ట్రక్ డీలర్స్లోకి వెళ్ళిపోయి, యాక్సెస్ మోడ్ డీలర్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మన స్కానియా. బస్సు కాదు, స్కిన్ సెలెక్ట్ చేసినప్పుడు క్రాష్ అయ్యింది. స్కానియా లాస్ట్ స్కిన్ మీదకి వెళ్ళినప్పుడు అయ్యింది. లాస్ట్ స్కిన్ మీద క్లిక్ చేద్దు. అలాగే ఎస్ఆర్ఎస్ అడిగారు కదా గైస్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ తిరుగుతూ ఉంటుంది కదా, ఎక్కువ కనిపిస్తాయి కదా ఎస్ఆర్ఎస్, అప్పట్లో కనిపించాం, మరి ఇప్పుడు ఉన్నాయి లేవు కానీ అప్పుడు కనిపిస్తున్నాయి, ఇప్పుడేం కనిపించడం లేదు. ఇంటీరియర్ లైట్స్, సీటర్ ఇంటీరియర్, ఓకే ఇది అలా ఉంచేద్దాం. సీటర్ సీటర్ ఇంటీరియర్, సీటర్ ఇంటీరియర్ వన్ అంట. ఓయమ్మో, ఇదేంటిది డబల్ స్లీపర్ వచ్చిందా? ఇది ఎస్ఆర్ఎస్ ట్రావెల్ స్లీపర్ ఉంటుందా గైస్? స్లీపర్ పెట్టమంటారు ఇలాగా? ఎస్ఆర్ఎస్లోని స్లీపర్ కూడా ఉంటాయి కదా, బెడ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కర్టెన్స్ ఇంటీరియర్, కర్టెన్స్ ఇంటీరియర్ అసలు బయట సీటర్లు లేవు, అన్ని స్లీపర్లే, ప్రైవేట్ బస్సులు అన్ని. అవునా? ఇప్పుడు కొత్త ఎలా అంటే కింద కూర్చుంటారు, పైన పడుకుంటారు. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బ్లూ కలర్ కర్టెన్స్ వచ్చాయి, కొన్ని కొన్ని అలాగే ఉంటాయి ఇప్పుడు. ఉంటాయి మ్యాక్సిమం స్లీపర్లు, నార్మల్ కూడా ఉన్నాయి.
ఆహా ఇంకా ఇంక మొత్తం ఓన్లీ సీటర్ల ఆటిట్యూడ్ ఇవే, స్లీపర్ లో ఇంకా అలా చేస్తారు, కింద సీటింగ్ పైన పడుకుంటారు. అవునులే, కానీ చూసాను ఇంకా మామూలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ చూసాను హైవే మీద వెళ్ళినప్పుడు కనబడుతున్నాయి బస్సులు, ఇంటీరియర్ లైట్స్. పాత బస్సులు ఇంకా ఉంటాయి కదా. కర్టెన్స్ క్లోజ్ చేస్తాను భయ్యా, కర్టెన్స్ క్లోజ్. కర్టెన్స్ కలర్ లో మార్చలేదు, ఆన్వే పెట్టాను అయ్యా, ఎన్నిసార్లు పెట్టాలి మా చెప్పదు కదా, ఎందా చెప్పినప్పుడు వినలేదా? అడే అప్పుడు పడుకున్నావా? ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరితో మాట్లాడుతున్నా? నీతో మాట్లాడుతున్నా అన్నా. ఇంకోసారి చెప్పు. లేదు కదా పెట్టుకోవడానికి, లేదు ఆటోమేటిక్ వచ్చేస్తాడు. తెలుపు కింద పైన అన్ని బాగుంటాయి. మారి మారి మాయలు మారి అంటే పాట వేసేస్తాడు డైరెక్ట్ గా. లాజిటెక్ G2D దెన్ స్టీటింగ్ బై మారి శ్యామ్. గ్లాస్ లాడ్స్ మరి చూడాలి, మరి ఇప్పుడు ఎలాగెళ్తావో స్టీరింగ్. అసలు నీకు నీకు సైడ్ ఇవ్వండి, అసలు సైడ్ అవ్వడం కాదు, నీట్ గా వెళ్ళాలి, గొద్దుకుండా నీట్ గా ఆడాలి స్టీరింగ్ తో. సమస్య లేదు అసలు. వెంకట్ గా వెంకట్ దెబ్బకి నీ గేమ్ ప్లే చూసి వెంకట్ వామ్మో ఎవరు ఆడుతున్నారు అసలు మారియేనని ఆశ్చర్యపోవాలి. అలా తిరిగిపోద్ది వెంకట్కి, బుర్ర సైడ్ అయిపోతుంది వెంకట్ కల్ నా నా గేమ్ ప్లే చూసి. ఇప్పుడు అదే అసలు ముందు వెళ్తుంది మారియేనా అని అనిపించాలి. ముందు వెళ్తుంది మారియా ట్రాఫిక్ వెహికల్ గా అనుకోవాలి. ఓకే ఎంతకి హోస్కోట ఎక్కడ దిగాలి? బిర్యానీ షాప్ దగ్గర దిగా. హోస్కోట్ లో దించాలా లేదంటే శ్రీకాళహస్తి లో దిగదాం? ఎక్కడ దిగాలి? రెండు గ్యారేజ్లు ఉన్నాయి చెప్పండి. కాళహస్తి వద్దు వద్దులే, కాళహస్తి బోర్ కొట్టింది, హోస్కోట నుంచి వెళ్దాం. ఏంటి ఆర్టీసీ బస్లా? నువ్వు స్కానియా? అదే స్కానియానే స్కిన్ ఏమయ్యాలా? స్కిన్ నీ ఇష్టమే, నేను ఎస్ఆర్ఎస్ ట్రాన్స్ పెట్టాను మరి. ఓకే ప్రైవేటే పెడతాను అయితే. ఇంకా స్కానియా మెట్రోలు ఇంకా ఎస్ఆర్ఎస్ ట్రాన్స్ దిగుతుంది. రెడీ రెడీ వస్తుంది గాయస్ మొత్తానికి ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్. ఎంతమంది చూసారు ఈ ఎర్ర అక్కడ ఏంటన్నా బాబు? పురాతన కాలంలో ఎప్పుడో చూసేదాన్ని. పురాతన కాలంలో ఎప్పుడో చూసేదాన్ని. ఆహా ఎస్ఆర్ఎస్ ఇప్పుడు బయట కూడా తిరగట్లే, వాడు ఆఫ్ చేసినట్టు వాడు సర్వీస్. ఎస్ఆర్ఎస్ తిరుగుతుంది భయ్యా, తిరగకుండా ఎందుకంటే చెప్పు. ఎస్ఆర్ఎస్ అసలు బింజుకి స్పెషల్ అన్నా, రోజుకి 4-5 బస్సులు ఆడే ఉండి రోడ్డు మీద. అవును, నేను ఒక దగ్గర దించితే ఒక దగ్గరికి వచ్చినట్టు ఉందా గ్యారేజ్? మనం హోస్కోట్లో కదా పెట్టాను, కానీ ఎక్కడికి వచ్చినట్టు శ్రీకాళహస్తిలో దిగింది. అదే ఎర్ర వచ్చింది శ్రీకాళహస్తిలో వచ్చినట్టుంది. ఆహా నేను తిరుపతిలో పడితే శ్రీకాళహస్తిలో దిగింది వెళ్ళి బస్సు. ఏంటది అవునా నీ నీ ప్రొఫైల్లోనే? కనపడితే కొడతాను కూడా నేను, అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది మ్యాప్. అసలు నేను వెళ్ళిన రూట్ ఏంటి, ఆడు పెట్టిన రూట్ ఏంటి, ఏదో పెట్టేశాడు అంతే. ఇలా నేను ఇక్కడ ఉన్నాను శ్రీకాళహస్తి దగ్గర, తెలుసు కదా గ్యారేజ్, గ్యారేజ్ బయట ఉన్నాను. వెంకట అలాగే నెల్లూరు టు నాడిపేట 3-way ఉంటుంది కదా? అవును. ఇక్కడ ఇందులో సింగిల్ రోడ్డు నెల్లూరు నుంచి నాయుడుపేటకి 3-way. అంటే ఇటు 3 lanes ఇటు 3 lanes నెల్లూరు వరకే 3 lanes. నీకు నెల్లూరు బయలుదేరదాం. వెంకట ఏ బస్ చేస్తావు ఇప్పుడు? వెంకట గరుడా పడతావా? గరుడా గరుడే అయ్యి బ్లూ కలర్ గోటు చెప్పు, గోటు ఎక్కడికి? ఇక్కడ శ్రీకాళహస్తి. పప్పవాది మెయిల్
నీకు బస్సు జస్ట్ డ్రైవ్ కొట్టు, డ్రైవ్ కొట్టు డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తావు. డ్రైవ్ కొట్టు కాన్వేలో జాయిన్ అవ్వలేక అయ్యానప్ప. ఆడే ఉన్నానా? అవుతుంది అవుతుంది. ఎంత ఎక్కింది చూడాలన్నారు, కాస్త ఉతికి పట్టు వస్తాను. ఓ మర్చిపోయా నేను అసలు కాన్వాయే జాయిన్ కాలేదు. ఓ అక్కడే ఉన్నానా? ఇంకొంచెం అయిపోద్దులే, పెద్దగా ఉంది. ఓకే ఓకే. శ్రీనివాస్ అయిందా? ఇంకా తను పంపుతున్నాడు, అది వచ్చాక డౌన్లోడ్ చేసుకొని వస్తాను. డౌన్లోడ్ అయ్యలేదు ఇంకా నీకు? అదే ఫార్వర్డ్ అది అవలేదంట. మరి ఏమో మరి ఎందుకు అవలేదో ఏంట? అదే నువ్వు పంపించిన ఫైల్ ఫార్వర్డ్ చేస్తున్నావు కొట్టానన్నావు కదా అడిగితే నువ్వు. అదే 10 నిమిషాలకు 1 MB ఎక్కుతుంది సర్వర్, ఏదో బాగాలేదు టెలిగ్రామ్ ది. అది ఒక్కోసారి స్పీడ్ అవుతుంది భయ్య, డౌన్లోడ్ కొట్టుంచో లేదో పోనీ ఇప్పటికైనా. 20 MB అయ్యి ఆగిపోయింది అక్కడతో. అది ఓపెన్ లో ఉంచుకోవాలి మరి టెలిగ్రామ్. అది పాటికి అయ్యి అయిపోతుందేమో నాకు తెలుసు, డౌన్లోడ్ తొందరగానే అయిపోద్ది. మరి ఎవరు కమెంటరు ఎడిటర్ అంట, మూడు ఆప్షన్ వచ్చాయి. ఏం పెట్టమంట? వ్యూవర్ పెట్టమంటది? వ్యూవర్ కాదు సర్లే పెట్టు, వ్యూవర్ పెట్టే అన్న యాక్సెస్ వస్తే మళ్ళీ నువ్వు పెడదు. కానీ ఎవరు కమెంటర్ ఎడిటర్ వచ్చినాయి, మూడు ఆప్షన్లు వచ్చాయి. ఎడిటర్ పెట్టి, ఎడిటర్ పెట్టి. ఏ బస్ వేసా? మొరహార ట్రావెల్స్? వెంకట మొరహారాడా? మొరహార పెట్టు. ఇది పెడతానన్నావు గరుడ? నేనే వస్తాను అనలేదు, నువ్వు చెప్తే వెళ్తే. సరే నేనైతే వస్తే హైదరాబాద్ తిట్టేసుకుంటాను. ఓకే పెట్టమంటావా గరుడ? మీ ఇష్టమే. అదేనా ఉన్నాయిలే, అంటే గరిడలో పెడితే ఈ మ్యాప్లో బాగుంటాయి కదా తిరగడం. గరిడ ఒకటి ఈ మ్యాప్లో ఎటు ఉండాలో అవి మన తెలుగు లొకేషన్లో తిరిగి ఉంటాయి. రిపేర్ షాప్ ఏముందో చూడు. ఓకే గైస్, మరి లెట్స్ గో. అన్న గుడ్ ఈవినింగ్, నమస్తే. 46 లైక్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. గైస్ మరి మనోలు అయితే వచ్చేయండి తొందరగా. అన్న ప్రోమాడు ఆడొచ్చు కదా ట్రక్కర్స్ మల్టీప్లేయర్లోనా? అది ఎవరు చూడరు అయ్యా పెడితే. ట్రక్కర్ సంపి ఎవరు చూడరు, మన వాళ్ళకి అన్నీ ఇవే కావాలి. నో వన్ విల్ వాచ్ దట్. ఓకే గైస్, ఇదిగోండి బస్ స్టాప్ అయితే ఉంది ఇక్కడ, శ్రీకాళహస్తి బస్ స్టాప్. గరుడ బ్లూ కలర్ ఉందా? మారి ఎక్కడ ఉన్నాడు ఏంటి లహరి వేసుకొని? గరిడ బ్లూ కలర్ పెట్టా. సూట్లు ఏ కలర్ లో ఉండాలి? ఏ కలర్ ఉన్నా పర్లేదు, క్లోజ్ చేసే కట్టెలు. కట్టెలు క్లోజ్ చేసాడు, కట్టెలు క్లోజ్ చేసాడమే. సీట్లు కూడా, సీట్లు మాలో ఏముంటాయి? డబుల్ డెక్కర్ ఉంటుంది దానికి. అసలు ఆ డబుల్ డెక్కర్ అంటాను, స్లీపర్ ఉంటుంది. ఏంటి స్లీపర్ ఉండదు? ఏపీఎస్ఆర్టీసీ స్లీపర్ ఉండదు. అదే టీఎస్ఆర్టీసీ ఏదో. గైస్ మరి బస్ స్టాప్లోకి వెళ్ళిపోదమా, వచ్చేసా పెట్టుకొని వచ్చేసా. మారి ఆల్రెడీ లహరి ట్రావెల్స్ వేసుకొని ఉన్నాడు ఇక్కడ. మారి రెడీయా? అది నేను కాదు. మరి ఇంకా రాదు, నువ్వు కాకపోతే. అది నా గ్లిచ్ అంట, నీ ఆత్మ అంటావు అక్కడ. మారి ఆత్మ ఇక్కడ ఉంది లహరి ట్రావెల్స్లో. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ దూసుకొస్తుంది. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాప్లోకి వస్తుంది భయ్యా. స్పెషల్ పర్మిషన్స్ తీసుకున్నాం ఫ్రమ్ తెలుగు గేమర్ వాళ్ళు. లెట్స్ గో. ప్రయాణికులు అందరు ఎక్కుతారమ్మా, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వచ్చింది. సో శ్రీకాళహస్తి బస్ స్టాప్లో ఉన్నాం భయ్యా. ఈ పక్కన ఆపుకుందాం. హలో అన్నయ్య, నమస్తే. నమస్తే పవన్ కుమార్, హాయ్ బ్రో, వెల్కమ్. బ్రో మీ టీం ఇంకా రాలేదా? మనోలా? లేదు లేదు, మనోళ్ళు తొందర పెట్టే పెట్టే అన్నారు. కానీ సరే చూసారు కదా, లేట్ అవుతుంది అలాగా.
టైం పడుతుంది మామూలుగా మనం 10 అనుకుంటే 11 అవుతుంది, 11 అనుకుంటే 12 అవుతుంది, 12 అనుకుంటే తెల్లారి అయిపోద్ది. పల్లెలు బస్సు భయ్యా, పల్లెలు బస్సులో స్పీకర్లు ఉన్నాయి భయ్యా. సోనీ సోనీ స్పీకర్లు పెట్టారా అమ్మమ్మ, గుద్దేస్తే అయితే దుబ్బు 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 దుబ్బు. సోనీ స్పీకర్లు క్వాలిటీ మరి తగ్గేదిలే సోనీ. కావాలి కావాలి ఉదయగిరి చూడు. బస్ స్టాప్ ఎక్కడ ఉంది? నేనైతే ఓ ఇక్కడ ఏంటి బస్ అంత ఫాస్ట్ అవుతుంది. 5 నిమిషాలు ఓపిక పట్టుకుని వచ్చేస్తున్నాను. మరీ ఓర్చుకోలేకపోతున్నాడు తొందరగా రా. ఎవరో నిద్రలేశారు ఇప్పుడే. అనౌన్స్మెంట్ స్పీకర్ కూడా ఉంది బాయ్ ఇక్కడ బస్సులో. మరి ఏంటి క్రికెట్ ఏదో పెట్టుకొని వస్తాడు సలభమ్మ. సలభమ్మ అప్పుడు స్పెల్లింగ్ ఏంటి అది దానక్కరా? నాకు అర్థం అవట్లేదు. సలభమ్మ ఏంటి? విరాట్ కోహ్లీ ఉన్నాడని పెట్టేశాం దేంట్లో. విరాట్ కోహ్లీ స్పెషల్ బస్. విరాట్ కోహ్లీ ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? గ్లాస్ మీద ఏంటంది భయ్యా? నాకేం కనబడలేదు. స్మైలీ బాల్స్ ఉన్నాయి కనపడలేదా? ఏమో నీకు లోపల ఇంటీరియర్లు ఉన్నాయా? అవేం కనబడట్లే. లైవ్లో చూడు వెంకటే. అదిగో వస్తుంది మొత్తానికి గరిడ, గరిడ వస్తుంది భయ్య. గరిడ బస్సు బ్లూ కలర్ TSRTC స్కానియా, మొత్తం స్కానియా బస్సులు దిగాయి. కనిపించట్లేదు. స్కానియాలు స్కానియాలు. ఓకే హాయ్ అన్న, హాయ్ మాడి, హాయ్ బ్రో, వెల్కమ్ నాగేంద్ర సాయి. హాయ్ బ్రో, ఏం మార్చి అన్న ఎంత ప్రైజా? ఇది స్కానియా మెట్రో లింక్ భయ్య. ఇవి స్కానియా మెట్రో లింక్. ఈ ప్రైస్ అయితే అంత 1200 1500 ఎంత ఉంటాయి? 1200 1500 ఉన్నాయి. 1500 చెప్తాడు కదా ఇప్పుడే, ఇప్పుడు చెప్తాడేమో 1500. ఓకే గైస్, ఎటు ఎటు సైడ్ వెళ్దాం చెప్పు మరి. నెల్లూరు, నెల్లూరు సైడ్ వెళ్దాం లేదంటే బయట ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతావా? శ్రీకాళహస్తి నుంచి నెల్లూరు వెళ్దాం గైస్. ఎటు వెళ్దాం చెప్పండి. ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉన్నాం. గూడూరు నెల్లూరు సైడ్ వెళ్ళాలా, తిరుపతి చిత్తూరు ఇటు సైడ్ వెళ్ళాలా చెప్పండి? చిత్తూరు అన్న ఇంకా లాంగ్ అయిపోద్ది. నెల్లూరు ఫస్ట్ వెళ్ళిపోతాం దగ్గర కదా. ఓకేనా? నెల్లూరు 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 పెద్దారెడ్డి చేపల పులుసా ఏంటది నెల్లూరు? ఆర్పి నెల్లూరు, ఆర్పి 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 చేపల పులుసు. ఓకే గైస్, మరి నెల్లూరు అయితే బయలుదేరిపోతున్నాం. సో రెడీయా మరి, లెట్స్ గో గైస్. మరి ఇప్పుడు మనం శ్రీకాళహస్తి బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. మరి విత్ లాజిక్ జీ ఉంటుంది. సరిపోయిందా? రైట్ పదండి. బాగున్నాయమ్మా. రైట్ నెల్లూరు, నెల్లూరు మ్యాప్ పెట్టుకున్నారు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేయండి. లెఫ్ట్ లెఫ్ట్ నుంచి వెళ్దాం. పోనీ రైట్ రైట్
ఆటోమేటిక్ స్టీరింగ్ తిప్పుతుంటే కెమెరా తిరుగుతుందా మరి నీకు లేదా? తిరుగుతుంది అన్న. తిరుగుతుందా? ఓకే అయితే నీకు అది స్లోగా వెళ్తాను. పానే పానే ఓకే గైస్ మరి గరిడా అలాగే ఒకసారి ఆపరు అలాగే ఆపండి 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 అలా ఆపండి కొంచెం వెనక్కి రండి వెనక్కి కొంచెం రండి వెనక్కి రికార్డ్ కొడదాం వస్తున్నా అత్తే వచ్చే మరి ఇక్కడ ఉన్నాం బస్ స్టాప్లోనే ఉన్నాం అలా కాదు చాలా ఇంకొంచెం ముందుకు వెనక్క కొంచెం ముందుకు పెట్టు ముందుకు పెట్టు ముందుకా ముందుకు పెట్టు నువ్వు కూడా మారి ముందుకే ఉండు లేదంటే వెనక్క వెనక్కండు ముందుండు ఓకే సో గైస్ రెడీయా అన్న నమస్తే గైస్ ఓకే గైస్ అందరికీ వెల్కమ్ సో మీరు చూస్తున్నారు యూరో ట్రక్ సిమ్యులేటర్ 2లోని ఇప్పుడు మన శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళబోతున్నాము సో మందైతే ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ అదిగోండి అక్కడ మన వెంకట బ్రో అయితే గరుడ ట్రావెల్స్ మరి మారి అయితే ఏదో బస్సు మనకు తెలియదు అది సలభం అంట బస్సు పేరు ఓకే సో లెట్స్ గో గైస్ మరి సో ఇగోండి శ్రీకాళహస్తి బస్ స్టాప్ నుంచి బయలుదేరుతున్నాం ఓకే గైస్ పదండి ఓకే మన ఇంటీరియర్ అయితే చూసారు కదా రైట్ మరి పానీ ఓకే గైస్ మరి లెట్స్ గో కొంచెం వ్యూ కొంచెం వెనక్కి పెడదామా మరీ ఎక్కువ అయితే బాగోదు చిన్నది అయితే చిన్నదే పెట్టుకోవాలి లేకపోతే బాగోదు ఓకే గైస్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్స్ అయితే లైట్గా చేశాను ఓకే సూపర్ రైట్ రైట్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ తో అయితే బయలుదేరుతున్నాం గైస్ మనం బస్సు స్కానియా మెట్రో లింక్ పానే 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 ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసేయండి బస్సులే పానే మరి శ్రీనివాస్ జాయిన్ అయ్యావా పానువేలు ఇంకా జాయిన్ అవ్వలేదా సరే శ్రీకాళహస్తి నుంచి నెల్లూరు సైడ్ వెళ్తున్నా లైవ్ చూస్తుండు పానే మరి ఎలాగెళ్తుంది బండి పికప్ అంతుందా గరిడా గరిడా బస్సు అన్న హాయ్ అన్న హాయ్ బ్రో హాయ్ నమస్తే నమస్తే బ్రో వెల్కమ్ గైస్ అందరికి సో మరి చూడండి ఇది మన రియలిస్టిక్ రోడ్స్ అన్నమాట నెల్లూరు శ్రీకాళహస్తి నుంచి నెల్లూరు మ్యాప్ మోడ్ వచ్చేసరికి కూడా పెయిడ్ మ్యాప్ మోడ్ గైస్ ఇది కొనుక్కోవాలి ఓకేనా మరి మ్యాప్ మోడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి మీరు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఫ్రమ్ తెలుగు గేమర్ వరల్డ్ అని చెప్పండి ఓకేనా వాళ్ళకి వాట్సాప్ చేస్తే మీరు ప్రైస్ మ్యాప్ అది చెప్తారు మీకు డీటెయిల్స్ అయితే ఓకేనా ఈ బస్ మార్క్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా ఓకే దీనికి చూసుకో మరి దీనికి 4 గేర్ల వరకే నీకు అలా గేర్ సిస్టమ్ లేదు కదా అంటే నా దీనికి మ్యాక్సిమం 7 గేర్స్ మాట పరిగెత్తుందంటుంది బస్సు స్టీరింగ్ వచ్చాక మొత్తం మార్చేసాను చాలా నీట్గా వెళ్దామని అన్ని డిసైడ్ దానికి దీనికి చూసా తేడా ఎలాగుందో జాయిస్టిక్ దీనికి ఎంత కాస్త అంత నీట్ ఇందులో మనం ఇంకా మనమేనా సొంతంగా నడుపుకుంటున్నాం ఇక్కడ నేను ఎవరిని వేయలేదబ్బా గరిడా 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 రై రైట్ పానే 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 స్పీడ్గా వస్తుంటే నన్ను గుద్దేస్తుందా బ్రేక్ సిస్టమ్ కానీ బస్సు సస్పెన్షన్ కానీ గైస్ అసలు మామూలుగా లేదు గైస్ అసలు అదిరిపోయింది చూడండి మనకి అక్కడ బొమ్మలు కుక్క బొమ్మలు ఆ బొమ్మలు కూడా భలే ఊగుతున్నాయి కదా కుక్క చూడండి బుర్ర ఎలా ఎలా తిప్పుతుంది చూసారా ఓ ఓ మీకు అనిపిస్తుందా గైస్ ఏ ఏంటిది నేను అక్కడ ఉన్నాను అయ్యో చాలా స్పీడ్గా వెళ్తున్నట్టున్నావు గురువుగారు
తొందరగా స్పీడ్గా వెళ్ళండి, ముందు బస్సులు చాలా వేగంగా వెళ్ళిపోతున్నాయి. కమాన్ కమాన్, మన బస్సులో చూడండి బొమ్మ కూడా మంచి డాన్స్ వేస్తుంది, కార్లు కూడా ఊగుతున్నాయి. ఒయ్ ఒయ్ సూపర్. సో మరి ఇంకా డైరెక్ట్ ఇంకా నెల్లూరు గైస్, నెల్లూరు వెళ్ళే ముందు గూడూరు బస్ స్టాప్లోని మనం ఒకసారి ఆగుతాం. అక్కడ గూడూరు లాగి అక్కడ నుంచి మరి నెల్లూరు బస్ స్టాప్కి వెళ్తాము. స్కానియా మెట్రో లింక్స్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్. చూడండి గైస్ ఇవి రియలిస్టిక్ రూట్స్ గైస్, మీరు చూస్తున్నారు రియలిస్టిక్ రూట్స్ ఇవి. ఇంజన్ అయితే బ్యాక్ చూడండి. ఇంజన్ చూసారా సౌండ్ ఒరిజినల్గా ఎలా వస్తుందా? మన ముందైతే మారిసామన్నాడు. అరే పానే పానే అలాగుండు, లెఫ్ట్ వస్తాను, కంగారు పడక. ఏ వెళ్ళిపోయిందా అక్కడ ముందు బస్సు వెంకట, కిందకెందుకు వెళ్ళిపోయింది భయ్యా బస్సు? రానే రానే రానే, ఓ గరిడ బస్సు యాక్సిడెంట్ అయిపోయింది భయ్యా, వెళ్ళి కాపాడదా? అలా స్లో డౌన్ అవ్వాలి. అది చూసారా మారి అయితే ఎలాగెళ్తున్నాడా, స్లో డౌన్ అవ్వయ్యా. గరిడా గరిడా అక్కడ ఉండిపోయింది, రావాలి. వస్తుందా వెంకట భయ్య? హలో హలో, చెక్ చెక్. అన్నా నైట్ మోడ్ అన్నా ప్లీజా, నైట్ మోడా? పెడతాను బ్రో మీకోసం నైట్ మోడ్ కూడా యాక్టివేట్ చేస్తాము. ఓకేనా, నైట్ మోడ్ కూడా పెడదాము. అవును ట్రాఫిక్ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయా, ఇంకా పెంచడానికి ట్రై చేద్దాం. ట్రాఫిక్ వెహికల్స్ అయితే వస్తున్నాయి, ఒకసారి చూద్దాము ట్రాఫిక్ వెహికల్స్ ఎక్కువ పెంచడానికి. గట్టిగా తొక్కు తిరిగిపోద్దా? బై మిస్టేక్ చేసాను ఇందాక, అందుకని భయం వేస్తుంది. జి అండర్ స్కోర్ ట్రాఫిక్. గరిడా గారు ఏంటి? అదే బయట ఎవరు వస్తే వెళ్ళాను, బయట వేరే వస్తే వెళ్ళాను. వెళ్ళిపో, బస్సు వదిలేసి వెళ్ళిపోయా? అమ్మాయి వచ్చిందో చూడు. అంత లేదు, జరగడు పని కావాలి, జరగడు పని. ఆల్రెడీ మనకి లోపల గైస్ నైట్ టైం గ్రాఫిక్స్ చూస్తా అన్నారు కదా, ఒకసారి చూసేయండి. ఒరిజినల్ రోడ్లు గైస్ ఇవి, మీరు చూసుకున్నట్లయితే రూట్స్ కానీ ఇవన్నీ రియలిస్టిక్గా దగ్గరలో, రియల్ లైఫ్ దగ్గరలో ఉంటాయి. ఇది పెయిడ్ మ్యాప్ మోడ్ ఇది. ఓకేనా, హైపర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది, గట్టి పట్టుకోండమ్మా. టెరట్టే చూడండి భయ్య, నైట్ ఇంకా పూర్తి నైట్ అవ్వలేనట్టు ఉంది, ఇంకా సన్ రైజెస్ ఇది అవుతున్నాయి. ఇలా బాగానే ఉంది గైస్, ఇలాగా పూర్తి నైట్ అవ్వలేదు, ఇంకా నైట్ అవుతుంది. ఓకేనా, ఇది అందాక ఇలా ఉంచుదాం, బాగుందా? పూర్తిగా నైట్ పెట్టలేదు మనం. అది బస్సు చూడు, జిగ్గు జిగేలు ఉంటుంది. నా బస్సు చూస్తావా? చూడు ఇప్పుడు చూడు నా బస్సు లైటింగ్ ఎలాగలిగిందా. ఫ్రంట్ లైట్ పెట్టలేనట్టు అన్నాను నేను, క్యాబిన్ లైట్ కూడా పెట్టలేదు. క్యాబిన్ లైట్ నేను పెట్టలే. లోపల నీవైతే క్లియర్ కనబడుతున్నా గరిడ లోపల చూడు బస్సులు. ఓకే సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ సో మచ్. పేరం సాయి హర్షబ్రో, మరి నీకోసం ఒక స్పెషల్ గన్ షాట్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో, వెల్కమ్ స్ట్రీమ్ గైస్. మరి మీరు కూడా ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మరి మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే గైస్ పదండి, రెడీ 1 2 3 గో స్టార్ట్, లెట్స్ గో. అలా ముందుకు వచ్చాడమే, ఎక్కడున్నా అంటే మనకు తెలీదు. నెల్లూరు, నెల్లూరు సైడ్, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. భయ్యా కొంచెం రైట్ కొండు భయ్యా, బాబా కానీ భయ్యా ఉంది భయ్యా, మామూలుగా లేదు భయ్యా అసలు. బాబు ఆ లైట్ ఆపల, ఐబీమ్ నీకు మారి ఐబీమ్
మామూలుగా ఎలగట్లేదు కదా యాక్షన్ ఒకటే. బేకాన్ లైట్స్ ఎలగాలంటే ఇన్నొక్క ఆఫ్ అవ్వాలంటే ఎప్పుడు దక్క బేకాన్ లైట్సా? అదే దాని మధ్యలో కింద నుంచి పై బాట మూడో బాట కింద నుంచి మూడో నెల్లూరు నెల్లూరు బస్ స్టాండ్ నుంచి నెల్లూరు లెఫ్ట్ రైట్ మేము అక్కడికి లెఫ్ట్ నుంచి వెళ్తున్నాం వస్తున్నాం మేము కాళహస్తి నెల్లూరు వస్తున్నాం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం భయ్యా. గైస్ మరి ఇది ఎలాగుందంటారు చూసారా కొంచెం? ఇంకా పూర్తి నైట్ అవ్వలేదు సూర్యుడు అయితే అక్కడ చివర అస్తమిస్తున్నాడు. ఓ భయా భయా సాయి వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో. నమస్తే నమస్తే థ్యాంక్ యూ సో మచ్. మరి నీకోసం కూడా ఒక స్పెషల్ గన్ షాట్ థ్యాంక్ యూ బ్రో. అలాగే ఇంకా రమేష్ గౌడ్ థ్యాంక్ యూ బ్రో రమేష్. మరి నీకోసం కూడా ఒక స్పెషల్ గన్ షాట్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. బయటికి అతని మీదకి ఎక్కితే చూడండి స్లో అవ్వాలా రాని 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 స్లో అవుతా స్లో డౌన్ అంటావు బ్రో వెంకటే. ఏం మరి ఏ టైంది అన్నా? నమస్తే అన్న నమస్తే స్పైడీ రోహిత్ హాయ్ బ్రో హాయ్ గైస్ సోమకార్ హాయ్ బ్రో అందరికి వెల్కమ్ మాడీ హాయ్ మారెల్లా జస్వంత్ కుమార్ హాయ్ బ్రో. మరి నీకు లైట్లు వెలిగిన తర్వాత హై బీమ్ లైట్ ఆన్ అవ్వట్లేదు కదా? అరే అదే 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 గుద్దీసో స్టీరింగ్ వచ్చిన అంటే నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు. కటింగ్ చేసినప్పుడు అంత బేగం కట్ చేయకూడదు అది చూసుకో. మరి ట్రయాంగిల్ లుక్ అనుకో హై బీమ్ లైట్ ఆన్లో ఉండిపోద్ది ఓకేనా? ఇక్కడ హోటల్ దగ్గర ఆపితే హోటల్ చూసుకొని వెళ్ళిపోదు ఆపద్దులే. చూడండి గైస్ పక్కన హోటల్ కూడా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ టైం గ్రాఫిక్స్ కూడా పూర్తిగా నైట్ అలవలేదు కూడా చూడండి గైస్. అన్నా థ్యాంక్ యూ. ఓయ్ చిన్నోడా ఓయ్ బుల్లడా మరి నీకోసం ఒక స్పెషల్ గన్ షాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో వెల్కమ్ స్ట్రీమ్ నమస్తే థ్యాంక్ యూ బ్రో వెల్కమ్ స్ట్రీమ్ థ్యాంక్ యూ సో మచ్. సలీం హాయ్ బ్రో హాయ్ అఖిల్ హాయ్ అన్న వెల్కమ్ నమస్తే బ్రో. అన్నా ఐ గ్లాస్ రిమూవ్ అన్న ఐ గ్లాసా? లేదు ఎదురుగా మనకి ఎక్కువ లైటింగ్ అది కొడుతుంటది రిమూవ్ చేసాం అనుకోండి మనకి ఎఫెక్ట్ కొట్టేస్తుంది కళ్ళకి. ఎప్పుడైనా మనం పీసీలో గేమ్స్ కానీ లేదంటే మొబైల్లో గేమ్స్ కానీ ఆడినప్పుడు ఖచ్చితంగా బ్లూ కట్ గ్లాసెస్ అయితే మనం పెట్టుకోవాలి. ఈ సైట్ కాదు గైస్ ఇది ఈ గ్లాసెస్ బ్లూ కట్ ఓకేనా? బ్లూ కట్ గ్లాసెస్ మాట ఇవి. ఇది ఖచ్చితంగా మీరు ఎక్కువగా గేమింగ్ ఆడిన వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి యూజ్ చేయాలి లేకపోతే ఎఫెక్ట్ కొడుతుంది ఐస్కి. దారి మధ్యలో హోటల్ ఉందా? హోటల్కి వచ్చావా? అలా అదా శ్రీకాళహస్తి నుంచి వస్తే ఇక ఇక్కడ బోర్డు ఉంది భయ్యా నెల్లూరు నెల్లూరుకి బోర్డు ఉంది నెల్లూరు విజయవాడ అన్న బోర్డు ఉంది ఇక్కడ చిన్నది రైట్ తిరిగితే నెల్లూరు. భయ్యా మారి భయ్యా నెల్లూరు రైట్ సైడ్ చూపిస్తున్నారు పానే. అమ్మో ఎక్కడ గ్రీన్ కలర్ బస్సు గరిడా ట్రాఫిక్ ఊడమ్మా బ్రో ట్రాఫిక్ వెహికల్ గుద్దీసాడు బ్రో అన్ని ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ కలర్ ట్రాఫిక్ ఊడమ్మా సూపర్ లాక్ రోడ్ ఏడు బ్రో గుద్దేస్తున్నాడు పెట్రోల్ బంక్ శ్రీనివాస్ ఆ పక్కనే ఉన్నాడు. ఎక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది భయ్ ఎక్కడ ఇండియన్ ఆయిల్ వస్తావా? దా మా వెంకట్ నువ్వే వెనకాల ఉన్నావా వెంకటే? దా గైస్ అందరు కాన్వేలు వెళ్ళండమ్మా వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు ఓకేనా? ముందుకు వచ్చిన తర్వాత కొంచెం స్లో అవ్వాలి అప్పుడు వెనకాల వాళ్ళు మళ్ళీ ముందుకు వస్తారు తెలుసు కదా మరి శ్రీనివాస్ అదే ఫాలో అవ్వాలి లాస్ట్ వరకు అలాగైతే ఎక్సలెంట్గా ఉంటుంది కనబడుతూ ఉంటాయి వెహికల్స్ ముందుకి వెనక్కి అలాగ. గైస్ ఇంకా పూర్తి నైట్ ఉంచుదామా మార్నింగ్ టైం చేద్దాం కామెంట్ చేయండి. ఏ క్యాబిన్ లైట్ కూడా ఉంది భయ మనకి వెళ్ళింది కదా క్యాబిన్ యొక్క హైట్ అటు వెలిగినట్టు ఉంది. కొట్టాలి మనం ఓలు కీబోర్డ్లో వాడడం డైరెక్ట్గా స్టీరింగ్ మీద బటన్లే వెంకట ఇంకా అందరిలో వచ్చేస్తుంది గైస్ గరిడ వస్తుంది చూడండి
అన్నా ఫుల్ నైట్ మోడ్ కావాలా? అయితే ఫుల్ నైట్ మోడ్ అయితే ఇప్పుడు వెళ్తున్నప్పుడు అయిపోద్దులేండి దారిలోనే, మళ్ళీ మార్చలేందుకు. ఏ నాయుడుపేట అండి భయ్యా, నాయుడుపేట వచ్చింది ఇదిగోండి నాయుడుపేట. భయ్ నాయుడుపేట బస్ స్టాప్ ఎక్కడ ఉంది చూడు, ఎక్కడ ఉంటుంది నాయుడుపేట బస్ స్టాప్? తిరిగావా నాయుడుపేటకి? రైట్ కి తిరగవా? రైట్ అనుకుంటా అయితే, రైటా? నాయుడుపేట బస్ స్టాప్ కి వెళ్దాం గైస్. ఫస్ట్ నాయుడుపేట వెళ్ళిన తర్వాత గూడూరు బస్ స్టాప్ లో ఆదాం, నాయుడుపేట చూసుకొని వెళ్దాం. ఇదిగోండి ఆర్టీసీ బస్ స్టాప్ రైట్ సైడ్ చూపిస్తుంది. ఓ ఇదేనా, ఓకే. మన ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ కూడా దూరిపోదా లోపలికే, మళ్ళీ ఏపీఎస్ ఆర్టీసీ వారు పాప మళ్ళీ ఫీల్ అవుతారేమో ఈ బస్సులు దూరిపోతున్నాయని. విరాట్ కోహ్లీ చూడు అలా ఉన్నాడు బస్సు మీద. ఓకే గైస్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ అయితే దూరిపోయింది ఆర్టీసీ బస్ డిపోలకి, టిఎస్ఆర్టీసీ. ఓకే గైస్, మరి నాయుడుపేటలో ఉన్నాం మనం మొత్తానికి. ఇగో భీమవరం బస్సు ఉంది అక్కడ, ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కవచ్చు. మన ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వచ్చింది, కొంచెం బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాను. అమ్మా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు అందరూ మనం ఎక్కించుకొని వెళ్ళిపోదాం. ఏపీఎస్ఆర్టీసీకి కొంచెం నష్టం వస్తుంది ఇప్పుడు టికెట్స్. రెండు మా రండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సేఫ్ జర్నీ ఓన్లీ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్. ఎక్కాలి ఎక్కాలి, ఆ బస్సులు ఎక్కండి అమ్మా, మా బస్సు ఎక్కండి, డోర్లు ఓపెన్ చేసాం. రావాలి రావాలి, లోపల లైట్ లాంచ్ చేస్తా ఉండండి. ఓకే లోపల లైట్ లాంచ్ చేస్తాం, ఒకసారి లోపలికి వెళ్దాం గైస్, ఎక్కుదాం పదండి. ఎస్, ఆ నైట్ టైం జర్నీ అది. ఓ బాయ్, వస్తున్నా వస్తున్నా లోపలికి వస్తున్నాం, పడుకుంపండి గైస్, పైకెక్కి హ్యాపీగా హ్యాపీ పడుకోండి పైకెక్కి, కానీ మీ ఇష్టమే. రావాలి రావాలి, లోపల స్లీపర్ కూడా చూసారు గైస్ ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో, బాగుంది కదా. ఇవి మన కలర్లు కూడా మార్చుకోవచ్చు. ఏ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బిలాంగింగ్స్, చూసారు అక్కడ రాసి ఉంచారు. మీతో తెచ్చుకున్న వస్తువులు జాగ్రత్త మనతో ఉంచుకోమంటున్నాడు. ఓకే ఎనీవేస్ గైస్, మరి ఇంకా బస్సులు అయితే బయలుదేరుతున్నాయి, సో రెడీ. అది కూడా మొత్తం శ్రీనివాస్ అయితే ఐరవ తీసుకొని వచ్చాడు. మరి కట్ చేసామా బస్సు? పానే రై రైట్, అలా కట్ చేయాలి. రై 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 రైట్, పానే 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 పానే, కట్ చేయి కట్ చేయి. మరి ఎక్స్పెక్ట్ అయిపోయాడు తెప్పడంలో, ఇంకా స్టీరింగ్ వస్తుంది. రై రైట్, పానే అమ్మా శ్రీను, రై రైట్ పానే పానే రైట్. డోర్ క్లోజ్ చేస్తున్నాం కదా చూడండి, డోర్ క్లోజ్ అవుతుంది అక్కడ బస్సు, అది డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. రై రైట్, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ఎక్స్ప్రెస్ మాయా. ఓ నాయన ఎక్స్ప్రెస్ మాయా వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. ఓ తుప్పలోకి ఎక్కిపోతుంది బస్సు. ఓకే రైట్, చూడండి గైస్, మరి నైట్ టైం అయితే జిగ్ జిగ్ ఆడిపోతే ఇంకా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బోర్డులు ఉన్నాయి భయ్య, నెల్లూరు విజయవాడ లెఫ్ట్ సైడ్ అంట, సుల్లూరుపేట కూడా ఉంది, అవి కూడా లెఫ్ట్ సైడే. ఓకే పదండి అన్న. హాయ్ బ్రో, హాయ్ అన్న, లవ్ ఫ్రామ్ శ్రీకాళహస్తి. ఓ ఓరి దేవుడా భయ్యా, లైచాట్లోని మెసేజ్ చదువుతుండగా ప్రమాదం జరిగింది. ఓకే అందుకే గైస్ నేను లైచాట్లో మన వాళ్ళు మెసేజ్లు అంత బాగా అందరూ చదవలేను, ఎందుకంటే గేమ్లో ఉన్నప్పుడు తెలుసు కదా మీకు, సైడ్కి చూస్తే సైడ్కి ఇలాగ ప్రమాదాలు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఓకే రైట్, అందరూ కాన్వే వెళ్ళాలన్నమ్మా, ముందు వెళ్ళిన కొంచెం స్లోగా వెళ్ళాలి. ఎక్కడున్నారు వెళ్ళిపోయారు ముందుకి? శ్రీనివాస్ గాలి ఎగిరిపోయాడమ్మా. అవును ఓకే, అన్న రియలిస్టిక్ డ్రైవింగ్. అనిల్ హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మరి ఇంకా పూర్తిగా నైట్ అయితే ఇప్పుడు ఇంకా అవ్వలేదు, చూసారా పూర్తిగా నైట్ అయితే మనకి ఇది అంతా కనబడదు కూడా, ఇంకా లైట్గా. ఇంకా గేమ్లో టైము మనకి ఎంత అయింది, గేమ్లో టైం వచ్చేసరికి మనకి 10:23 PM అయింది భయ్య, అయినా సరే ఇంకా పూర్తిగా నైట్ అవ్వలేదు. ఓ బాయ్, ఓ సూపర్ గరిడా, మరి ఏది శ్రీ తినాకడ అన్నాడు శ్రీనివాస్. అవునా, సరే భయ్యా రెండమ్మా ముందుకు రావాలి. ఐబీఎం లైట్ ఆపాలమ్మా, ఎవరో మరి నువ్వేనా? ట్రయాంగిల్ నొక్క, అది ఆపు ఆపు, ట్రయాంగిల్ నొక్కాలి. ఓకే సరిపోయింది. కొట్టాలి కొట్టాలి, రావాలమ్మా బస్సులు ఫాస్ట్గా.
గైస్ మరి చూడండి, రియలిస్టిక్ మాట అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నైట్ టైం జర్నీ కూడా ఒక బ్యూటీ అని చెప్పుకోవచ్చు. కాదంటే మార్నింగ్ పెట్టద్దంటే చెప్పండి, మార్నింగ్ టైం కూడా పెట్టేద్దాం. ఆ బిల్డింగ్స్ చూసారు లైటింగ్స్? రానే రానే వెంకట బ్రో, చూసుకొచ్చేస్తుంది గరిడ. ఏ గరిడ వార్టెక్ చేసుకుని వస్తుంది మారిని. మారి మట్ట ఇంకా అందుకోట్లే. బస్సు చూసారు అలా అవుతుంది సస్పెన్స్. అన్న నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్. హాయ్ బ్రో రాజ్, థ్యాంక్ యూ. అన్న నెక్స్ట్ అనంతపూర్ ప్లీజా. ఇందులోని నెల్లూరు, బెంగళూరు, అలా చిత్తూరు, గూడూరు, శ్రీకాళహస్తి, బెంగళూరు ఇవి ఉంటాయి అనుకుంటా భయ. కమాన్ కమాన్ మారి. అది మారి అయితే దూసుకెళ్తున్నాడు గేస్ చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మనం గరిడ బస్సును అయితే ఓవర్టేక్ చేయబోతున్నాం. గెట్ రెడీ. మొత్తానికి ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్. ఓ బాయ్, లెట్స్ లుక్ ఎట్ దిస్ నైట్ టైమ్ బ్యూటిఫుల్ ట్రాఫిక్స్. రియల్ లైఫ్లో బస్సులు పరిగెడుతున్నట్టున్నాయి భయ్యా. ఓ మారి దబ్బేసా అక్కడ. అయిపోయింది మారి స్టీరింగ్తో. ఊడి అమ్మాయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఎగిరిపోయాడు. మరి స్టీరింగ్ గట్టి తిప్పినట్టున్నా అటు ఇటు. కానీ కిందకెళ్ళి బలేగా వచ్చేలే రోడ్డు మీదకి మట్టిగా. భలే ఎక్కింది స్టీరింగ్ గిరగిర మరి తిప్పినట్టన్నా అదిరిపోయిందా. అది కూడా నేను ఎప్పుడు చూసా కిందకెళ్ళిపోయా వైబ్రేట్ వచ్చింది స్టీరింగ్. వైబ్రేషన్ నీకు వచ్చేస్తుంది అందుకే. చిన్నది నీకు సైడ్ కొన్నా వైబ్రేషన్ వస్తుంది. నువ్వు ఆ వైట్ గేత మీదకి ఎక్కినా నీకు వస్తాను. నువ్వు వైబ్రేషన్ ఫోర్ స్పీడ్ బ్యాక్ మరీ తగ్గించావు అనుకో, ఎక్కువ తగ్గించేస్తే నీకు రాదు ఫోర్ స్పీడ్ బ్యాక్. ఎక్కువ తగ్గించుకోకూడదు. అన్నా గేమ్ నేమ్ యూరో ట్రక్ సిమ్యులేటర్. ఇక్కడ ఇదే గొట్టం ఉంది కదా పెద్ద పొగ గొట్టం, రైట్ సైడ్ లో ఫ్యాక్టరీ. రైట్ సైడ్ లో ఒక మనకి ఒక పొగ గొట్టం చూడు పెద్ద ఫ్యాక్టరీ. అక్కడ దాని ఎదురుగా ఉన్నాం. అమ్మా ఏదో గుద్దింది మారి. నువ్వేనా? నువ్వే. నాకు వైబ్రేషన్ వచ్చింది స్టీరింగ్. డే పెట్టాలా మా నైట్ ఉంచాలి గైస్ చెప్పండి. అది గైస్ మరి మార్నింగ్ అయితే పెట్టాను మార్నింగ్. ఇప్పుడు గేమ్ లో టైం 9:00 పెట్టాను గైస్ చూడండి. ఇక్కడ బోర్డు ఉంది భయ్యా, పెద్ద బోర్డు. టోల్ ప్లాజా, టోల్ ప్లాజా 1 కిలోమీటర్. టోల్ ప్లాజా దగ్గరకు వచ్చే, టోల్ ప్లాజా 1 కిలోమీటర్ దగ్గరలో ఉంది. టోల్ ప్లాజా వస్తుంది. ఓకేనా? ఓ బాయ్ గరిడా మాయా. మన ముందు ఇంకా అసరస్ రాసుకోండి భయ్యా. స్లో డౌన్ అమ్మా, టోల్ గేట్ వచ్చింది. మరి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఓకే గైస్, టోల్ గేట్, టోల్ గేట్ ఓపెన్ ఉంది. అటు గేటు వెళ్ళిపోద్దా? ఓపెన్లో ఉంది ఇక్కడ మనకి. వెళ్ళిపోదాం పదండి. ఓపెన్లో ఉంది మరి, నాకు క్లోజ్ అవ్వలేదు. నెల్లూరు నరజన్ వస్తాడమ్మా సైలెంట్గా వెనకాల. కావేరీ ట్రావెల్స్ సూపర్. అలా స్లోగా వెళ్ళావు, ముందెళ్ళలే. వెంకట బ్రో రాణి. ఓకే వచ్చేస్తా రాణి రాణి. నెల్లూరు నరజన్ కావేరీ ట్రావెల్స్ కూడా దిగింది మరి. వెనకాల ఉంది టోల్ గేట్ దగ్గర. నెక్స్ట్ ఇంకా మన శ్రీనివాస్ రావాలి హైదరాబాద్ బస్సు. ముందన్నావా? ఓకే 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 ఓకే. నెల్లూరు నరజనా అమ్మా తెలుసు కదా, ముందుకెళ్ళినాలు స్లో అవ్వాలి. వెనకాల ఆర్టెక్ చేస్తారు, తర్వాత మళ్ళీ వెనకాల ఉన్నాలు మళ్ళీ అలా ముందుకు వస్తుంటారు ప్రాసెస్. లెట్స్ గో. ఎవడు బ్రా ట్రాఫిక్ వెహికల్ వాడు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆర్ఎన్ ట్రావెల్స్ వాడు, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్. అదిగో వస్తుంది కావేరీ బస్సు వస్తుంది భయ్యా. కావేరీ కావేరీ వస్తుంది. ఓకే గైస్ మరి లెట్స్ గో. గైస్ మరి అలా ఉంది గేమ్. గైస్ మరి అందరూ మర్చిపోకుండా లైక్ కొట్టాలి. మన తెలుగు వాళ్ళందరూ కూడా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి గైస్. మన వాళ్ళ కోసం ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర కూడా గేమ్ ఉంటే మీరు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మోడ్స్ అన్నీ ఉండాలి.
అప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన డిస్కార్డ్ సర్వర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది గైస్, జాయిన్ అయిపోయి వాట్సాప్లోని. ఓకేనా? ఓ బాయ్ మా బెంజా అన్న, నమస్తే అన్న. హైదరాబాద్ ఉంటుందా? ఉన్నది బ్రో, హైదరాబాద్ కూడా ఉంది, తెలంగాణ మ్యాప్ మోడ్ కూడా ఉంది. హైదరాబాదు, సికింద్రాబాద్ అవేవో ఉంటాయి, మంచి ఏరియాలు కూడా ఉంటుంది. ఆహా, ఏంటి బ్రో ఆకాశంలో మబ్బులు వేస్తున్నాయి? ఏంటి రాని 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 చూడండి గైస్, వెదర్ చూసారా? మార్నింగ్ టైము 9:06 AM వెదర్ అలా మారింది అందాటికి ఇప్పటికి. మరి రియల్ ఎస్టేట్ గేము, నెల్లూరు బెంగళూరు మ్యాప్ మోడ్. ఇక్కడ చూడండి, కొడేసుకోండి మరి, మరి వేస్తాడు దెబ్బ. శ్రీనివాసు కావాలి. గరిగా 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 ఓవర్ టేక్ చేసాం. ముందు శ్రీనివాస లెఫ్ట్ కొండమ్మా, లెఫ్ట్ కొండ లెఫ్ట్ కొండ, అటు ఇటు గెంతుతున్న గజ్జల గొర్రంలాగా. హైదరాబాద్ ఓవర్ టేక్ చేసుకుని వెళ్తున్నా. నెక్స్ట్ ఇంకా కావేరి ఎక్కడ ఉన్నావు? ముందన్నావా? ఓ బా, ఇక్కడ చాలా డేంజరస్ భయ్యా, చూడండి ఇక్కడ కటింగ్ అలా చేస్తున్నా. అదిరిపోవాలి మరి మామూలు. అమ్మా ఏమైంది భయ్యా? కావేరి బస్ ఏది? స్వర్ణ ట్రావెల్స్ ఓవర్ టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నావు. కావేరి ఎక్కడ ఉంది భయ్యా? బాబు కావేరి కనబడాలి, వెనకాల ఆగాలని రూల్స్ తెలీదా కావేరికి? ఎక్కడ అయిపోయారు మళ్ళీ? ఓకే, నేను స్లో డౌన్ అవుతున్నాను, రెండమ్మ వెనకాల ఉన్నాను, మళ్ళీ ఓవర్ టేక్ చేసుకుని వచ్చాను తొందరగా. రావాలి రావాలి, బాబు ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ లోకి ఒకసారి వెళ్తాం మేము. పెట్రోల్ 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 ఇండియన్ పెట్రోల్ బంక్. ఓకే, గూడూరు, గూడూరు డిస్కవర్ భయ్యా, గూడూరు దగ్గరికి వచ్చాం. నెక్స్ట్ గూడూరు రెడీ, పెట్రోల్ వేయించుకుందాం గైస్, పెట్రోల్ పెట్రోల్. ఓకే గైస్, మనం పెట్రోల్ అయితే వేయించుకుందాం, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్. ఓకే, పెట్రోల్ అయితే ఎక్కిస్తున్నాం. అన్న నమస్తే, అన్న నమస్తే. హైదరాబాద్ టు కూకట్పల్లి బస్ పెట్టండి. హైదరాబాద్ టు కూకట్పల్లి, కూకట్పల్లి హైదరాబాద్ టు కూకట్పల్లి అంటే అక్కడ నుంచి ఆడ దగ్గర కదా కూకట్పల్లి. అదే, లెట్స్ గో. ఓకే గైస్, మరి గూడూరు దగ్గరలో ఉన్నాం. శ్రీనివాస దా, మీరు అలా ముందు లైన్కి వెళ్తున్నాను, ఒకళ్ళనికల ఒకళ్ళు స్లోగా. ట్రాఫిక్ వెహికల్ దబ్బేసేస్తున్నారు భయ్య, కంగారు ఏం లేదు, స్లోగా వెళ్ళండి, ట్రాఫిక్ వెహికల్ గుద్దుకుండా. గూడూరులోకి వద్దా? ఆ గూడూరులోకి పానే, గూడూరు గూడూరు బస్ స్టాప్ పానే అండి. మా ఈ బస్సు డేట్ ఎక్కడ ఆపుతున్నాడు ఊరు నాయన? ట్రాఫిక్ వెహికల్ ఆపాడు ఎక్కడ, మనం సైడ్ నుంచి వెళ్ళిపోదాం. గూడూరు గూడూరు లెఫ్ట్ కట్ చేయడమ్మా, గూడూరులోకి వెళ్దాం. గూడూరు బస్ స్టాప్, గూడూరు గూడూరు లెఫ్ట్కే. ఓకే సూపర్. తెలంగాణ మ్యాప్ మోడ్ ఉంది కానీ అది ఇంకా, అది కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలి గైస్. అది తెలంగాణ మ్యాప్ మోడ్ ఆల్రెడీ మనం ప్లే చేసాం, అది ఇంకా పూర్తిగా ఇంకా కట్టాలి బిల్డింగ్స్, అవన్నీ ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ అవ్వలేదు. అది పూర్తిగా డెవలప్మెంట్ అవుతే అప్పుడు మళ్ళీ పెడదాము. ఓకేనా? ఏ గూడూరు వచ్చింది భయ్యా, ఓ స్పీడ్ బ్రేకర్ జాగ్రత్త భయ్యా, ఎగరేసే కదా బస్సులు, స్పీడ్ బ్రేకర్స్ ఇచ్చేసారు గైస్. గూడూరు చూడండి లోపల, గూడూరుకి అయితే వస్తాం, రియలిస్టిక్గా ఉంటుంది మరి. వావ్ సూపర్, పక్కన మార్కెట్లు కూడా ఉన్నాయి భయ్యా,
నాకు అసలు లాగే లేదు. మాకు ఆపదు బ్రో, స్టక్ అవుతుంది మధ్యలో. ఎందుకు ఆగుతుందో అవునా? నాకైతే బానే ఉంది మరి. పోస్ట్ కాబట్టి నీకేమనిపిస్తుంది? అలాగని కాదు, ది పవర్ ఆఫ్ సిస్టమ్ విత్ లైవ్. ఓకే, ఆర్టీసీ బస్ స్టాప్ వచ్చింది బయ్య. కూడూరు బస్ స్టాప్లో ఆవిడ క్లీన్ చేస్తున్నట్టు అన్నాడు, అటు మీదకి ఎక్కించేకండి. ఆ బస్ స్టాప్లో ప్రయాణికులు కూడా ఉన్నారాడు భయ్యా. ఆ వచ్చా వచ్చాం, ప్రయాణికులు ఆగమ్మా. ఓ ప్రయాణికులు కొంచెం అనకుండాలమ్మా, బస్సు ఆగుతుంది, గుద్దితే మళ్ళీ అనక సీట్లోకి ఎగిరిపోగలం. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వస్తుంది భయ్యా. ఆ కరెక్ట్గా ఆపాం, ఇంకొంచెం తగిలింటే తుల్లిపోదు, తుల్లిపోయి ఉండాడు. ఇడేటి మన బస్సుకి వెళ్ళగలుగుతున్నాడు ఇడు వెరైటీగా. సో గైస్ మరి గూడూరు బస్ స్టాప్కి అయితే వచ్చాం భయ్యా ఇప్పుడు మనం. సో చూడండి, ఇక్కడ ఒకడు ఉన్నాడు బస్సు ముందు ఊగుతున్నాడు, బస్సు స్కానియా బస్సు ముందు చూడండి. ప్రయాణికులు కూడా ఉన్నారు మొత్తానికి, టైం చూసుకుంటున్నాడు. ఓకే, డోర్ అయితే ఓపెన్ చేద్దాం. సో లెట్స్ గో, ఇంకా గేమ్ టైం కొంచెం మార్చేద్దాం. అది అమ్మ అన్న ట్రక్ పెట్టాలా? ట్రక్ ఎందుకు భయ్యా? బస్సులు పెట్టమంటే అందరు ట్రక్ పెట్టమంటాం, ట్రక్లు ఆల్రెడీ ఆడాం కదా. ఓకే గైస్ లెట్స్ గో. ఏ ట్రక్? ఇండియన్ ట్రక్ కావాలా? ఇండియన్ ట్రక్ అడుగుతున్నావు ఏంటి? ఓకే గైస్, మరి మనం ఎటు వెళ్ళాలి అట్టే కదా. ఆ పదండి. ఓకే సూపర్, లెట్స్ మూవ్ లెట్స్ మూవ్ లెట్స్ మూవ్. ఆల్ డన్ ఆల్ డన్ ఆల్ డన్. ఓ బాయ్. ఓకే రాని, అలా రాని, కట్ చేయి కట్ చేయి. ఇటు సైడ్ తిరిగా ఇందాక అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చామా? నేను ఉన్న చోటు నుంచి వచ్చాం, ముందుకు వెళ్ళాలి. అటు కాదు ఇటే వెళ్ళాల్సిందే. వెళ్తున్నాడు చూడు అటు. నేను వెళ్తున్న సైడే కరెక్ట్ భయ్యా. శ్రీనివాస నువ్వేందయ్యా అంత కన్ఫ్యూజ్ అయిపోతావు? బాబు కార్తీకు ఏంటి నువ్వు? బాబు బాబు కార్తీకు అయిపోయింది అక్కడ, శ్రీనివాస అయిపోయా కథం. అంటే నీకు ఎందుకు ఇది అవుతుంది అంటే, మనం ఈ స్కానియా మెట్రో లింకులు ఇవన్నీ వేసాం కదా, అందుకే ఇది అవుతుంది. అవును స్కానియా ఎప్పుడు అంతే. యో అక్కడ చూసా జండ బస్ వెళ్ళిపోతుంది, ట్రాఫిక్ వెహికల్. మార్క్ పోల్ అనే టైం మరి. మర్చిపోకండి, ఫర్ న్యూ టు అవర్ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? లెట్స్ గో మరి అన్నా. హాయ్ అన్నా. హాయ్ సాయి. హాయ్ బ్రో. చరణ్ హాయ్ అన్నా, వెల్కమ్ వెల్కమ్ గైస్ అందరికీ కూడా. సో ఇంకా మనం ఫైనల్ స్టాప్కి అయితే వెళ్తున్నాం, ఇక్కడ కొంచెం స్లో డౌన్ అవుదాం. స్పీడ్ బ్రేకర్ ఎఫెక్ట్ అయితే చూద్దాం గైస్. చూడండి స్పీడ్ బ్రేకర్. ఓ సూపర్. ఎక్కడైతే రోడ్డు మధ్యలో ఆవులు పెట్టారు చూడండి గైస్. ఒకసారి ఆవుల దగ్గర ఆపారా, వెళ్ళిపోతున్నారా? రైట్ సైడ్ అంతా స్క్రాప్ ఉన్నట్టుంది. సో గైస్ ఇక్కడ చూసారు కదా, మరి ఆవులు అయితే రోడ్డు మీదకి వస్తాయి, జాగ్రత్త. ఇక్కడ ఒకసారి ఆపుదాము. ఆవులు 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 ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఆపాలమ్మా ఆపాలి. మన కౌస్ అయితే ఉన్నాయి రోడ్డు మీద. అక్కడ అమ్మాయి ఆరెంట్ రాసుడు గుద్దుకొని వెళ్ళిపోతున్నాడు బ్రో ఆవుని. ట్రాఫిక్ వెహికల్ అడు అయినా మన ఆవుకి ఏం అవ్వలేదు. ఇదేంటి ఆవు మెల్లి ముందుకు వచ్చేస్తుంది భయ్యా. ఆవు భలేగా వస్తుంది భయ్యా, అక్కడే ఉండిపోట్లే. మెల్లిగా వస్తుంది ముందుకి, బాగా పెట్టాడు. అక్కడ ఉండిపోట్లేదు అది, అదో అలా మెల్లి ముందుకు వస్తుంది రోడ్డు మంచి. హార్న్ కొట్టాల్సింది. రైట్ రైట్, బాగుంది కదా గైస్ మరి మొత్తానికి మ్యాప్లోని. ఓకే రైట్, డోర్ క్లోజ్. ఓకే సూపర్. ఎక్కడి నుంచి మనం లెఫ్ట్ కట్ అవ్వాలి?
టవర్ లో జస్ట్ మిస్ అయ్యా, బస్సు దెబ్బ పడింది అనుకున్నాను. అమ్మో చూడకపోతే, చూడకుండా మనం లెఫ్ట్ కట్ చేసేస్తా గైస్, అసలు చాలా పెద్ద ప్రమాదం జరగాల్సింది. జస్ట్ ఆ బ్రేక్ మట్టుకు భలే పడింది. ఎందుకే గుద్దుతావు శ్రీనివాస్? ఆ పదనమ్మా పదనే, మరి లెఫ్ట్ కొండ, లెఫ్ట్ కట్ చే, లెఫ్ట్ కట్ చే. ఆ మనోలేరు ముందుకెళ్ళిపోయేటే కనబడట్లే బస్సు లేదు. శుభా హాయ్ బ్రో, నాగా హాయ్ బ్రో, నమస్తే నమస్తే బ్రో, ఎస్ఎస్ హాయ్ బ్రో, ఎక్స్పెరిమెంట్స్ అలా గేమ్ నేమ్ యూరో ట్రాక్ సిమ్యులేటర్ 2 బ్రో, అని పర్చేస్ చేయాలి. ప్లే స్టోర్ గేమ్ కాదు బ్రో, ఇది పీసీ గేమ్, ఇది మొబైల్ గేమ్ కాదు. ఇది మొబైల్లో అయితే నీకు బస్సెస్ ఐడియా, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా, పీసీలో పీసీ గేమ్ ఇది. ఇలాంటి గేమ్ మొబైల్లో అయితే మనం ఇదే కదా ఆడతాం ఎక్కువ, వేరేవన్నీ ఎందుకు ఆడతాం మనం కూర్చొని? ఇది పీసీ, పీసీ ఓన్లీ. బా సస్పెన్స్ చూడండి భయ్, ఎలా అవుతుందో సరే బస్సు రియలిస్టిక్గా. నెల్లూరు గైస్ ఇంకా ఫైనల్ స్టాప్ మనం, నెల్లూరు నెల్లూరు ఏరి వెంకటే, అక్కడ ముందే అన్నావు ఇంకా. అక్కడ ముందు కావేరీ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ ఏమన్నారు? కావేరీ ట్రావెల్స్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు, కనబడదో చేయదు. ఆ గరుడ, గరుడ వెళ్ళింది. కావేరీ ట్రావెల్స్ క్రాష్ అయిపోయింది. ఎవరిది క్రాస్ అయింది భయ్యాంగ్ నమస్తే. ఓహా శ్రీనివాస్ ఎంత ఆనంద పడుతున్నాడు భయ్యా, అన్న నిన్ను సైడ్ వేద్దామని వచ్చాను పక్కకి, అంత రెండు మంది పేలు నన్ను సైడ్ వేద్దాం అంటే మరి అలాగే సైడ్ అయిపోతారు. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్, నమస్తే బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో. మరి నీకోసం ఒక స్పెషల్ గేమ్స్ ఆడు వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. మరి మీరు కూడా ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి గైస్, మర్చిపోవద్దు అందరు కూడా. సో ఓకే, నెల్లూరు అయితే దగ్గరలో ఉన్నాం మనం, మరి మీరే కదా ఇవన్నీ వేయమన్నారు, అండగా ఉంటది మరి. వేరే అయితే ఇంకా ఎగిరిపోతారు. స్కానియా మెట్రో లింక్ వల్ల ఇది అవుతుంది అనుకుంటా, అప్పుడు కూడా స్కానియా మెట్రో లింక్ వల్లే కదా బెంగళూరు నుంచి ఆడుతున్నప్పుడు టపా టపా మన ఎగిరిపోతుండేవి. ఈ బస్సులో కొంచెం అప్డేట్ చేయలేము వాళ్ళు. ఇప్పుడు దాకా పాట పెట్టుకుని తోలుకుంటున్నాను, స్పీడ్ అంతా ఎట్లా పాట పెట్టుకుని తోలుతుంటే ఒక పక్క ఊపు ఒక పక్క స్పీడ్. చూడండి గైస్, గరుడ ప్లస్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ రెండు పక్క పక్కన అయితే వెళ్తున్నాయి. ఎలాగుంది మరి, అదిరిపోయిందా? నువ్వు హార్న్ కొట్టు బ్రో వెంకటే. ఆహా ఇక్కడ పక్కన చెట్లు మొక్కలు ఇవి పెట్టారట, చెరుకు రాసిన చెట్లు పెట్టినట్టు ఉన్నారు. ఆ ట్రక్ ఇండియన్ టాటా ట్రక్ వేసుకుని వచ్చి లోడ్ ఎత్తాడు. షుగర్ ఫ్యాక్టరీ కూడా పక్కనే ఉంది. షుగర్ ఫ్యాక్టరీ, ఆహా అందుకే అక్కడ ఉన్నట్టు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీ అది. ఓకే అక్కడ వేసి నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ ఆ పక్కన, అందుకే షుగర్ కేన్ మొక్కలు వేసినట్టు ఉన్నారు. ఓకే సూపర్ గైస్, మరి నెల్లూరు అయితే దగ్గరికి వస్తాం చూడండి,
ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది నెల్లూరు స్టార్టింగ్లో. ఆ బిల్డింగ్ ఏ బిల్డింగ్ కామెంట్ చేయండి భయ్యా. ఆ లెఫ్ట్ సైడ్లో కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, హోటల్సా లేదంటే ఏంటనేది కామెంట్ చేయండి. డీలక్స్ బస్ వెళ్ళిపోతుంది. ఓ అమ్మా నేను ఇందాక నిన్ను గుడ్డునట్టు అనిపించలేదు. నెల్లూరు నరదానా, ఇక్కడ రీస్పాన్ అయ్యావా? ఓకే దా, రోడ్డు మధ్యలో రీస్పాన్ అవుతున్నా, రోడ్డు పక్కన కూడా కాదు. ఓకే గైస్ ఇదిగోండి నెల్లూరు వెల్కమ్స్ అంట. సో ఎంతకీ మనం ఎటు తిరగాలి? లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. శ్రీనివాస్ అయితే ఇక్కడ ముందు స్పాన్ అయిపోయి డైరెక్ట్ అటాక్. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే అక్కడ చూడండి గైస్, మొత్తం కావేరీ ట్రావెల్స్ అన్ని ప్రైవేట్ బస్సులు అన్నీ ఆగున్నాయి. చూసారా జబ్బర్లో ఆరెన్ ట్రావెల్స్ పోనే. అలా పోనే అన్న. హాయ్ బ్రో. హాయ్ 95th లైక్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? గేమింగ్ రాజ్ అన్న గుడ్సా. యా బ్రో సామ్యల్. హాయ్ బ్రో. హాయ్ కీత్వాస్ అన్న. హాయ్ బ్రో సుహాస్. హాయ్ వెల్కమ్, నమస్తే గైస్ అందరికీ కూడా. సత్య కళ్యాణ్ జన్ బస్సా? మన పెట్టలేదు, ఇందులో వేయలేదు జన్ వేయలేదు. చూడండి గైస్ పక్కన గరుడ అయితే వెళ్తుంది టీఎస్ఆర్టీసీ. స్కానర్లు తీసేద్దాం అన్న. స్కానర్లు తీసేద్దా? బస్ స్టాప్ ఉంది ఇక్కడ, ఆపలా? బస్ స్టాప్లోకి వెళ్ళిపోవడమే. నెల్లూరు నెల్లూరు ఫైనల్ స్టాప్ శ్రీకాళహస్తి టు నెల్లూరు. చూడండి గైస్ మరి రూట్లో అయితే రియలిస్టిక్ లొకేషన్స్. ఇక్కడ రైట్ సైడ్లో బస్ స్టాప్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ అటు నుంచి శ్రీనివాస్ చూడు హైదరాబాద్ తీసుకుని తిరిగిపోయాడు అటు సైడ్. హైదరాబాద్ ఈ వర్షం ఏంటి ఇంకా తగ్గలేదు, వర్షం పడుతూనే ఉంది. మారేడు ఇంకా రాలేదు ఇదిగోండి నెల్లూరు బస్ స్టాప్ లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం గైస్. మరి నెల్లూరు బస్ స్టాప్ ఏ మోడల్ లో ఉంటుందో కామెంట్ చేయండి. మరి మన నెల్లూరు వాసులు ఎవరైనా ఉన్నా సరే, నెల్లూరు గూడూరు చిత్తూరు శ్రీకాళహస్తి తిరుపతి ఎవరైనా ఉంటే మరి కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మరి బెల్ సింబల్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళ కోసం మంచి మంచి బ్యూటిఫుల్ అండ్ రియలిస్టిక్ గేమ్స్ వస్తూనే ఉంటాయి, అప్డేట్లో ఉండండి. ఓకేనా? ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ గేమ్స్ కూడా ఉంటాయి. లెట్స్ గో. మరి మన బస్ స్టాప్లో అయితే ఆపేద్దాం. బస్ స్టాప్ కూడా చూసారు కదా ఎలాగుందా? అది తెలంగాణ చూడు, ఎక్కడ పెట్టుకున్నా ఇక్కడ ఇలా రోడ్డు మధ్య ఇక్కడ ఆపేద్దాలుగా, ఇలా స్ట్రైట్గా ఆపండి మా మధ్యలో ఇలా ఆపేసి కూడా. రావాలమ్మా రావాలి, రండి 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 రండి, ఇక్కడ పెట్టాలి బస్సులు. మా కావేరీ ట్రావెల్స్ రాని వెనక్కి రాని. యో గైస్ ఒకసారి చూడండి మరి మొత్తానికి మన నెల్లూరు అయితే వస్తాము. అదేమండి కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ అంటే బస్సు. నెల్లూరు నరజాన వెంకట్ శ్రీనివాస్ అయితే వస్తాడు హైదరాబాద్ తీసుకొని. నెక్స్ట్ ఇంకా మారే ఇంకా రాలేదు, మారే పడకేసాడు. మల్లెలు మారే తొందర రామ్మా. సో గైస్ ఎలా ఉంది నెల్లూరు బస్ స్టాప్ కామెంట్ చేయండి. మరి సూపర్ కదా. నెక్స్ట్ మరి ఇప్పుడు బస్సులు మళ్ళీ చేంజ్ చేద్దాం. సో మరి నెక్స్ట్ ఏ బస్సులు కూడా కావాలి కామెంట్ చేయండి, అవి ఉంటే పెట్టేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. లెట్స్ గో. మ్యాప్ మారుతా ఉన్నా. మ్యాప్ మార్చేస్తా, బస్సు మార్చుదా? బస్సు బస్సు ఇదేంటి ఇది తీసేద్దాం అయితే, ఇది ఎగ్జిట్ చేసి అవి డిసేబుల్ చేసేద్దాం. స్కానియా అయితే ఎగ్జిట్ చేయండి, ఒకసారి ఎగ్జిట్ చేసి మార్చి తీసేద్దాం. స్కానియా మెట్రోల్ ఇంకెళ్ళి తీసేస్తే లాగ్ తగ్గుతుంది అప్పుడు. మేబీ ఆట అనుకుంటున్నాను. కాదు కాదు, బిఎంఐ కూడా హార్న్ మార్చిపోబు, బోర్ కొట్టేసింది ఇదే. ఉన్నలే మార్చనా? అమ్మా చచ్చిపోతున్నాం. అవి అంత ఏమి ఉండవా భయ్యా? అవి
రోజు పెడదామన్నా ఇంకోటి బాగుంటది అన్న. పల్లె వేలు పెట్టంట అన్న. స్పీడ్ స్పీడ్ వాళ్ళు బస్సా ఏంటది? స్పీడ్ గా వెళ్ళే బస్ అంటావా? స్పీడ్ వెళ్ళే బస్ ప్రకాశ్ వేగా బా వేరానే బాబు అది స్పీడ్ అంటే వేరా మీద బిఎంఐ వెళ్తుంది. బిఎంఐ నోట కాదు ఇప్పుడు ఏ హార్న్ బిఎంఐ బిఎంఐ వెళ్తాం లేదంటే ఇందులో మెర్సిడెస్ బెంజ్ ఉన్నాయి ఫ్రీ బస్ వాళ్ళు. నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ బిఎంఐ నెంబర్ ఫోర్ అయ్యండి అందరూ. స్కానే మెట్రో లింక్ తీసానమ్మా. బిఎంఐ నెంబర్ ఫోర్ హార్న్ బ్యాక్ ఓకేనా? నంబర్ ఫోరా? ఇది పడతా వేసేస్తున్నారు మరి అంటే. నంబర్ ఫోర్ ఒకసారి చెప్పమ్మా ఎలా ఉంటుందో హార్న్ సౌండ్. పప్పడు పప్పమ్మ సరిపోయింది భయ్యా. ఓకే సో లెట్స్ గో. అలా విఆర్ గేమ్ ప్లే, విఆర్ గేమ్ ప్లే ఇప్పుడు కాదు బ్రో. సో ఇప్పుడైతే మరి బస్సులు అయితే ఓకే, వేరే బస్ మేడం ట్రాఫిక్ ఓకే. లెట్స్ గో కన్ఫర్మ్. అన్న వినయ్ విఆర్ఎల్ హాయ్ బ్రో, హాయ్ వెల్కమ్. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వేస్తాం మరి ఇప్పుడే. ఓంకార్ బెంజ్ బస్సు, బెంజ్ బస్సు అంట చూద్దాం మన వాళ్ళు గైస్. మరి ఏ బస్ కావాలి చెప్పండి, అవి పెడేద్దాం. బెంజ్లా లేదంటే ప్రకాశ్ వేగాలు పెట్టేసుకోవాలా మేము? ప్రకాశ్ వేగ బస్సులు లేదంటే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పెట్టుకొని వెళ్ళాలి. హార్న్ ఫోరా లేదా జై శ్రీరామ్ బస్సులు వేద్దామా మరి? జై శ్రీరామ్ కంటిన్యూ. ఎక్స్ప్రెస్ బస్సు ప్రకాశ్, ఆర్టీసీ బెంజు. ఎప్పుడన్నా తెలీదు, చూద్దాం. మేబీ ఒకవేళ అందరూ వెళ్ళిపోతే నైట్కి మనం ఇంకా పడుకోకుండా ఉంటే లైవ్లో ఉంటే అప్పుడు మేబీ పెట్టే అవకాశం ఉన్నది. ఓకేనా? సో లెట్స్ గో గైస్. మరి ట్రక్ డీలర్స్లోకి వెళ్దాం. ట్రక్ డీలర్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ప్రకాశ్ వేగాలు పెడదాం. ప్రకాశ్ వేగాల బెంజా ఏది పెడదాం బ్రో? ప్రకాశ్ వేగా, ప్రకాశ్ వేగా టాటా మోటార్స్ పెట్టండి. టాటా మోటార్ అయ్యండి. టాటా మోటారా? అలా కాదు బెంజ్, నేను బెంజ్ పెడతాను అయితే. బెంజ్ పెట్టాలా? బెంజ్ బెంజ్ వెయ్యండి మీరు. ప్రకాశ్ వేగాలు కూడా వెయ్యండి. హైలైట్ ఉంది. ఆగు ఆగు వెంకట, ఇంజన్ ఆఫ్ చేస్తే టైట్ అవుతుంది, ఇంజన్ ఆన్ చేస్తే లూజ్ అవుతుంది. సేమ్ రియల్ లైఫ్. అదేం చేయకపోతే ఏమవుతుంది? ఎంటీ మోడస్ క్యారేజ్ కాన్స్టెంట్ గా ఉంటదా? నేను మరి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ పెడదాం, ఇందులోని ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ పెడదాం అనుకుంటున్నాను. ఏమంటారు? అది ఒకటే బాగుంది. మార్నింగ్ స్టార్స్, మార్నింగ్ స్టార్స్ పెడదాం అనుకుంటున్నాను. ఏమంటారు గైస్? మార్నింగ్ స్టార్స్ ఓకేనా? ప్రకాశ్ వేగాలు కూడా మన వాళ్ళు పెడతారు. బెంజ్ అయితే పెడతాను మరి ఇప్పుడు నేను. మన వాళ్ళు ప్రకాశ్ వేగాలు దించుతారు. సూపర్ హార్న్ ఆల్మోస్ట్ వన్. వేరాలో ఒక చిన్న గ్లిచ్ ఉంది దాంట్లో, అంటే లైట్ నైట్ టైం ఎక్కువ ఫోకస్. అవును నైట్ టైం బాగోదు భయ్యో. వేరా బాగోదు నైట్ టైం, అది గ్లిచ్ ఉంటది. అది ప్రకాశ్ వేగాల అవి. వేరా ప్రకాశ్ వేగ కూడా అలాగే ఉంటది. వేరాలు అసలు లైటింగ్ లేవు, ఓన్లీ స్ట్రోబ్ లైట్స్. మరి ఇప్పుడు వేరానా ఏం పెడదాం? చూడండి గైస్ ఇక్కడ డోర్ ఓపెన్ చేశాను. ప్రకాశ్ వేరే అర్థం. ప్రకాశ్ వేగలు వేసుకోండి. ఎవరికి నచ్చింది వాళ్ళు వేయమని చెప్పాడు కదా. మీ ఇష్టం, వేరాలు వేస్తున్నా వేసండి పర్వాలే. వేరాలు వేస్తారు, వరాలు పూస్తారు, వేరాలు వేస్తారు, బేరాలు చేస్తారు, ఎవరి చాయిస్? వైట్ కూడా వచ్చింది. వరాలు పూసేది ఇస్తారు ముందు కాన్వే పెట్టవయ్యా సామె. ముందు బస్సు అలాగే బస్సు పెట్టుకొని ఉండిపోతే కాన్వేలో జాయిన్ అవ్వలేరు. కార్పెట్ సీట్ ప్యాసింజర్స్, సీట్ ప్యాసింజర్ త్రీయా? ఓకే అవసరం లేదు. కర్టెన్స్ ఎక్కడ ఉన్నాయి భయ్యా? సీట్ కవర్లు ఉన్నాయి.
ఎంతలో కావాలన్నా కర్టెన్స్? కర్టెన్స్ ఉన్నాయి. ఓకే కర్టెన్స్ వేస్తాం భయ్యా. క్లోజ్ బ్లూ కలర్ కర్టెన్స్ ఉంచేద్దాం. ఇప్పుడు ఏం పెట్టమంటారు? వీరానా ఇదా మీ ఇష్టమే. వీరా గారు, ప్రకాశ్ గారు, బెంజ్ గారు, ఎవరి చాయిస్ ఎవర్ వాయిస్? గైస్ ఇది అయితే ఫ్రీ బస్ మాడు గైస్. ఇది బెంజ్ బస్ మాడు, ఫ్రీ బస్ మాడు ఇది. ఓకేనా? ఇట్ ఈస్ ఎ ఫ్రీ 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 బస్ మాడు ఇది. చూడండి మంచి క్వాలిటీ కూడా బాగుంటది. చవక 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 ఫ్రీ బస్ మాడు, ఫ్రీ బస్ మాడు. భయ్యా మీకైన లైట్లు వస్తున్నాయా సైడ్? ఐ బీమ్ లైట్స్ ఉండవయ్యా కాసేపు. అది మార్నింగ్ స్టార్ సిద్ధమైంది భయ్య. ఇంకా మార్నింగ్ లేచి పరిగెట్టాల్సిందే. నేను వేరా ఆయన మెర్సిడాస్ బెంజ్ వేరానా డ్రైవ్ ఇట్. ఓకే సూపర్, లెట్స్ గో. వేరా ఏటి? వేరా V7నా? V5 అనుకుంటా. ఓకే గైస్, మరి సిద్ధమైంది. మరి అదే హార్న్ మామూలుగా ఉండదు మరి. సూపర్ సూపర్ సూపర్, లెట్స్ గో. కాన్వే క్రియేట్ చేస్తున్నాను. బస్సులు అందరు పెట్టుకున్నారా? రెడీ అయిపోయేట అప్పుడే బస్సు. ఓకే కాన్వే కూడా క్రియేట్ అయిపోయిందమ్మా, జాయిన్ అయిపోండి. రావాలి రావాలి. ఓకే లెట్స్ గో. బస్సుకు మేకప్ వేస్తున్నాం, వస్తున్నాం. భారత్ బెంజ్ పెడుతున్నాను నేను చాసెస్. మరమ్మతులు చేస్తున్నారు అంటారు. తిను భారత్ బెంజ్ బాగుంటుందా టాటా బాగుంటుందా? వర్షం ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. నేను ఒకడు చెప్పడు. వర్షం ఇంకా పడుతూనే ఉంది గేమ్లో. నైట్ 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 పెట్టండి గైస్. ఎలా ఉంది నైట్ టైం? ఎలా కనబడుతుంది కామెంట్ చేయండి. బస్సు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న? శ్రీకాళహస్తి అక్కడే. నీ వర్షం ఆపలేవా? ఈ వెదర్ వెదర్ జీరో కొట్టుకో బా. రోడ్డు మీద ఫ్లాష్ ఆహా రిఫ్లెక్షన్ కూడా కనబడుతుంది. ఓకే సూపర్ గైస్, నైట్ టైం చూసారు కదా హార్న్ సూపరా. మరి మామూలుగా ఉండదు అన్న వాళ్ళ బస్సు కొనాలి. రనింగ్స్ మార్నింగ్ ఐబిఎస్ ఐబిఎస్ బాగుంటుంది. ఎవరు సరిగ్గా అప్డేట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు చెప్తున్నాడు కదా, ఏదో అప్డేట్ ఎప్పటి నుంచో వస్తూనే ఉంటాయి. లినక్స్ వాళ్ళు అయితే ఆలే వచ్చి ఇన్స్టాల్ చేస్తే అంతా వేస్ట్. ఫైల్స్ అవ్వకుండా పంపించకుండా అది అంతా పెద్ద తలకైన పది. ఓకే గైస్, మరి మార్నింగ్ టైం చేసేద్దాం. టడా టడా, వర్షం బట్టే తగ్గలేదు. మనమే ఆపేద్దాం వర్షం అయితే, ఆపేద్దాం గైస్. రెయిన్ పడుతుంది అబ్బా, రెయిన్ తీస్తే కూడా అసలు రెయిన్ జీరో పెట్టా నేను అయితే. కానీ రెయిన్ ఇప్పుడు చూడండి గైస్ మరి ఎలాగుందా. సూపరా గేమ్లో టైము 9 అయింది. ఓకే గేమ్లో టైం 10 అది సూపర్. అమ్మో మరి వర్షం స్టార్ట్ అయిపోతుంది 10 అవగానే.
అర్సన్ ఆపేద్దాం. కాన్వే ప్రాబ్లం సెట్ అయ్యి బాబు, ఎన్నిసార్లు క్లోజ్ చేసినా మాట్లాడితే ఎర్రర్ వస్తుంది ఏంటన్నా. 4 సార్లు కొట్టేటప్పటికే క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేసి. అవునా, దాన్నే మన అదృష్టం అంటాం. ఎక్కడ దించుదాం బస్సు? ఎవరో బస్ స్టార్ట్ చేశారు వెనకాల. బెంగళూరు వెళ్ళిపోదాం, బెంగళూరు వెళ్ళిపోదాం, తిరుపతి వెళ్దాం. గైస్ అక్కడి నుంచి పెడదాం చెప్పండి. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్ళాలా, లేదంటే తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళాలా, చిత్తూరు నుంచి కోలారు, హోస్కోటు, బెంగళూరా చెప్పండి? బెంగళూరు. చిత్తూరు నుంచి కరవుడు రోడ్స్ ఉన్నట్టు ఉన్నాయి కొంచెం కదా, చిత్తూరు టు కోలారు. కొంచెం అక్కడ చిత్తూరు నుంచి వెళ్దాం ఇటు, లేదంటే తిరుపతి నుంచి చిత్తూరా, తిరుపతి టు చిత్తూరు, బెంగళూరు. బెంగళూరు కూడా లాస్ట్ టైం వెళ్ళినట్టు ఉన్నాం కదా, బెంగళూరు కూడా, బెంగళూరు, బెంగళూరు నుంచి కోలారు, హోస్కోటు. డైరెక్ట్ బెంగళూరులో దీపదా ఏంటి? తిరుపతి బెంగళూరు, తిరుపతి బెంగళూరు అంటే లాంగ్ లాంగ్ జర్నీ అవుతుంది, అప్పుడు చాలా ఎక్కువ టైం పట్టద్ది అనుకుంటా తిరుపతి బెంగళూరు అయితే. ఏం చేద్దాం బ్రో, తిరుపతి నుంచి బయలుదేరుదాం ఏంటి? తిరుపతి లాంగ్ ట్రిప్ వేసేద్దా, ఎంతవరకు అయితే అంతవరకు. మరీ లాంగ్ వద్దులే, సరా 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 ఎత్తుకెళ్ళిపోతుంటాయి బస్సులు. హోస్కోటు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కరెక్ట్గా? ప్రస్తుతం శ్రీకాళహస్తి దగ్గర ఉన్నాం. చెప్పు మరి ఎక్కడ దిగుదాం అన్న? అన్న తిరుపతి బస్ స్టాండ్లో దిగిపోదాం, నడిచే తిరుపతి వెళ్దాం. ఓకే అయితే తిరుపతి కొట్టండమ్మా. అయితే ఓకే గైస్, మరి తిరుపతికి అయితే వెళ్తున్నాం. తిరుపతి బస్ స్టాప్ ఎక్కడ ఉంది? తిరుమల బస్. తిరిగి గైస్ తిరుపతి బస్ దిగిపోయాను తిరుపతి. ఓ కాదా, పార్కింగ్ ఏరియానా? అలా అక్కడ ఉంది అక్కడ తిరుపతి బస్ స్టాప్. తిరుపతి తిరుపతి బస్ స్టాప్ పెద్ద బస్ స్టాపే. ఓ బాయ్ ఓ బాయ్, తిరుపతి తిరుపతి బస్ స్టాప్ గైస్ ఇది. ఇక్కడ ఎంట్రన్స్ తిరుపతి బస్ స్టాప్ ఎంట్రన్స్లో దిగుదాం. తిరుపతి బస్ స్టాప్ ఎంట్రన్స్ ఎంట్రన్స్కు కొంచెం ముందు ఓకేనా, ఒక వైట్ స్మైల్ అంట ఒక బోర్డు ఉంది, వైట్ స్మైల్ అనే బోర్డు ఉంది బయట తిరుపతి బస్ స్టాప్ దానికి పక్కన. ఓకే వస్తాం. రెయిన్ ఆగలేదేటి కిరణ్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్. మరి తిరుపతిలో అయితే దిగాం బ్రో. కిరణ్ కుమార్ బ్రో థ్యాంక్ యూ సో మచ్, మరి నీకోసం ఒక స్పెషల్ గేమ్ షాట్ కిరణ్. థ్యాంక్ యూ బ్రో, వెల్కమ్ స్ట్రీమ్. నమస్తే నమస్తే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ గైస్. మరి మీరు కూడా ఒకవేళ ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లెట్స్ గో గైస్. సరే ముందు నన్ను డ్యాన్సనే వచ్చా. ఓకే రెడీయా గైస్, వస్తారా? లహరి ట్రావెల్స్ అంట శ్రీనివాస్. ఓకే ఇంకా ఎడదించేసా. ఓకే మరి ఇంకా హైపర్ మోడ్ యాక్టివేట్ చేద్దాం, రెడీగా ఉండనమ్మా. ధనాధన్ మరి తిరుపతి నుంచి ట్రిప్ పెట్టేద్దాం, బెంగళూరు సైడ్ అలా ట్రై చేద్దాం ఎంతవరకు వెళ్తే. ఎంతవరకు అయ్యింది లాంగ్ జర్నీ? ఓకే గైస్ మరి మారింది స్టైల్ తిరుపతి నుంచి ఎక్కడి నుంచి అది. నెల్లూరు నరజాన్ వచ్చింది. ఏ బస్ బా? శ్రీకృష్ణనా? ఓకే ఇంకా మారి అయితే వచ్చాడు. అలాగ ఉండండమ్మా, అప్పుడే తిరుపతిలోకి వెళ్ళిపోకండి, బయటకు అలాగ ఉండండి. తిరుపతి తిరుపతిలోకి అప్పుడే వెళ్ళిపోకండి. ఫస్ట్ మనం తిరుపతి నుంచి చిత్తూరు, చిత్తూరు బస్ స్టాప్లో కూడా ఆగాలి మనం. చూసుకోండి చిత్తూరుకి బాబు, చూసుకో అక్కడ ఎల్లో కలర్ ఉంది చిత్తూరులో, అక్కడ పెట్టుకోండి ఫస్ట్ అక్కడికి. తిరుపతి నుంచి చిత్తూరు
ఆ తర్వాత ఇంకా వెళ్ళొచ్చు కావాలంటే. ఓకే సూపర్ గైస్, మరి మార్నింగ్ స్టార్ట్ అందరూ వస్తారా? వెంకట బ్రో వస్తావా? మా సైడ్ వచ్చేస్తా, అలా రండి. సో రెడీ, మరి రికార్డ్ కూడా వేస్తున్నాను. అన్నా హామ్ బ్రో హాయ్, నమస్తే అనిల్. హైదరాబాద్ టు తిరుపతి. తిరుపతి చిత్తూరు పెట్టుకోండి ప్రస్తుతానికి, ఓకేనా? సో గైస్ అందరికీ వెల్కమ్, మీరు చూస్తున్నారు యూరో ట్రక్ సిమ్యులేటర్ 2. అందులోని మన మార్నింగ్ స్టార్ అయితే పెట్టుకున్నాము. సో మనల్ కూడా రెడీగా ఉన్నారు మనతో పాటు. అదిగోండి అక్కడ చూసుకున్నట్లయితే శ్రీనివాస్, శ్రీనివాస్ వచ్చేసరికి లహరి ట్రావెల్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇగో వెంకట్. ఓహో రోడ్డు మధ్యలో ఆగుంది శ్రీదుర్గ అంట బస్సు, శ్రీదుర్గ బస్సు, ప్రకాశ్ వేగ బస్సులు ఇవి చూడండి. స్లీపర్ స్లీపర్ నానేసి అది. ఓకే ఇంకా నెక్స్ట్ మారి శామ్, ఆర్ఎన్ ట్రావెల్స్ వేసావు. ఏసీయా ఇది? ఏసీ బస్సు, ఏసీ ఏసీ వేసాడు మొత్తాన్ని మారిసాము. లాగ్టాక్ G29 స్టీరింగ్ తాడుతున్నాడు. ఆర్ఎన్ ట్రావెల్స్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ఆర్ఎన్ ట్రావెల్స్. అండ్ ఇక్కడ నెల్లూరు నరజన ఏసీ బస్సు ప్రకాశ్, ఇది వేరేనా? అది వేరా, వేరా బస్సు వేసారు మొత్తానికి, వేరా అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్రకాశ్ వేగనా వేరేనా? ఇది వేరేనా? ప్రకాశ్ వేగ, ప్రకాశ్ వేగ, లహరి ట్రావెల్స్, శ్రీనివాస్. ఓకే సో గైస్ మరి లైన్గా రన్ అమ్మా, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎఫెక్ట్ మెల్లి ఒకరానికల ఒకరు చూద్దాం బస్ స్టాప్లోకి. ఓకే వెదర్ అయితే మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిపోతుంది, మనం వెదర్ నీరు కొట్టుకున్నాం. రండి అబ్బా సూపర్ అంత బాయ్ ఎస్క అయ్యే మళ్ళీ మారింది. సో గైస్ మరి ఇప్పుడు వెంకట అయితే వస్తున్నట్టు అన్నాడు, చూడండి మరి స్పీడ్ బ్రేకర్ ఎఫెక్ట్ అవి మ్యాప్లో ఎలాగ ఉన్నాయో అది. అదే గైస్ మొత్తానికి శ్రీదుర్గ ట్రావెల్స్ తిరుపతి బస్ స్టాప్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ బస్సులు కూడా తిరుపతి బస్ స్టాప్లోకి వెళ్తున్నాయి గైస్. మరి మామూలుగా ఉండదు, అదిగోండి TSRTC వచ్చింది. బాబా బాబా శ్రీనివాస ఏటది, స్లోగా వెళ్ళాలి ఇక్కడ స్పీడ్ బ్రేక్ రాఫెక్ట్లు. అదిగో మారి అయితే చూడండి గైస్, అదిగో చూసారా మరి ఆర్ఎన్ ట్రావెల్స్ దిగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెల్లూరు నరజన కార్తీక్ శ్రీకృష్ణ ట్రావెల్స్, అది నా బస్సు ఇంకా వెనకాల ఉండిపోయినట్టుంది. మనం అక్కడ నుంచి రావాలి, మన బస్సు వస్తుందో లేదో తెలియదు. అలా అయితే వెళ్ళిపోతున్నారు. నేనైతే రేసింగ్ ఇస్తాను, నా బస్సు వస్తుందో లేదో తెలియదు, వస్తుందో రావట్లేదో కూడా తెలియట్లేదు. ఏది నా బస్సు వస్తుందా? నా బస్సు ఏది భయ్యా? నా బస్సు అక్కడైనా యాక్సిడెంట్ అయింది ఏంటి? నా బస్సు ఇంకా రాలేదు మిత్రులారా. వచ్చేస్తుంది భయ్యా, నా బస్సు వస్తుంది, నా బస్సు రాదేమో అనుకున్నాను. ఆగరా నాయన, ఆగు గైస్. నేను చూసారా డ్రైవింగ్ ఎక్కడి నుంచో అలా డ్రైవ్ చేసుకొని వచ్చాను, ఏటి రావట్లేదేమో అనుకున్నాను నా బస్సు. అంత దూరంలో ఆపొచ్చాము, అది మన మార్నింగ్ స్టార్ సెంట్రన్స్ అవుతుంది రంగంలోకి. బెంజ్ బస్సు అయ్యో మారిన బుర్రపాడు, ఫ్రీ బస్ మాడు గైస్, ఇది ఫ్రీ 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 బస్ మాడు ఇది. అది మన డిస్కౌంట్ సర్వర్లో జాయిన్ అవ్వండి, లింక్లు ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుందరు కానీ ఫ్రీ బస్ మాడు ఇది. ఓకే గైస్ మొత్తానికి అయితే మన బస్సు వెళ్ళిపోయింది, పద లోపలికి వెళ్ళిపోయింది మన బస్సు లోపలికి. అది అన్నా గేమ్ నేమ్ వచ్చేసరికి యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 బ్రో, యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 పీసీ గేమ్ ఇది. ఓకేనా? ఇదిగోండి గైస్ తిరుపతి బస్ స్టాప్, వెంకట బ్రో పాని ఆ రాజధాని బస్సులు పక్కన ఆపండి ఒకసారి. ఇదో డీడో మధ్యలో దూరిపోతున్నాడు. రెస్పెక్ట్ ఉమెన్ ఫర్ లైఫ్ అంట. ఆహా అది కూడా బెంజన్ ఎయిట్. ఓకే లోపల ఇంటీరియర్ కూడా ఎలాగుంది గైస్, బాగుందా క్వాలిటీ? ఫ్రీ బస్ మాట కానీ చాలా బాగుంటుంది. బై ఎవిల్ సిమ్యులేషన్ హీరో ట్రక్ సిమ్యులేటర్ 2 పీసీ గేమ్ గైస్. మ్యాప్ మోడ్ కూడా కొనుక్కోవాలి. ఈ బస్సు అయితే ఫ్రీ గైస్ మీకు. మన బస్ స్టాప్లో ఆపద్దు రండి, ఎందుకంటే అది మన APSRTC వాళ్ళది కాబట్టి మళ్ళీ ఫీల్ అవుతారు. ప్రైవేట్ బస్సులు ఆగితే మన ప్రైవేట్ బస్సులు పక్కన ఆపుకుందాం. రైట్
ఓకే సో లెట్స్ గో గైస్. మరి మన బస్సు చాలా పొడవుగా ఉంది భయ్య, ఆ బస్సు మీద బెంజ్ చాలా పొడవు ఉంది, వేరే బస్సుల మీద చాలా పొడవు ఉంది మన బస్సు అయితే. సో గైస్ మరి చూసారు కదా ఇదిగోండి ఇక్కడ మారీసాం మరి బయలుదేరబోతున్నాయి ఇప్పుడు తిరుపతిలో నుంచి, తిరుపతి బస్ స్టాప్ కూడా చూసారు కదా మరి. సో లెట్స్ గో గైస్ మొత్తం బస్సులన్నీ ఆగున్నాయి. ఓకే ఇంకెవరు మిస్ అయ్యారు శ్రీనివాస, ఏమైంది మళ్ళీ దెబ్బ పడిందా? సరే గైస్ మరి బయలుదేరండి లెట్స్ మూవ్. ఆహా వేరా 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 వెళ్తుంది మరి శ్రీదుర్గ, అది ఎంత ప్రకాశ్ బాగా అనుకున్నా వేరానా? ఓకే పదనమ్మా నెల్లూరు వెళ్తానా నువ్వు? అదిగోండి అదొక వేరా. నెక్స్ట్ నెక్స్ట్ మారి వెళ్తున్నావా? పానే పానే పక్క నుంచి కట్ చేసుకుని ముందుకు పానే. రైట్ 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 కదలాలి కదలాలి తక్కువ తక్కువ. గైస్ మరి హార్న్ అయితే చూసారు కదా, మార్నింగ్ స్టార్స్. ఓకే రైట్ లెట్స్ మూవ్. ఆల్ హార్న్స్ ప్లే బాన్స్ వస్తే వస్తే వినబడతాయి దారిలో, వినిపిస్తాను హార్న్లు కూడా. ఓకే గైస్ మరి అదిరిపోయింది. గేమ్లో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది భయ్యా. ఓ ఓ శ్రీనివాస్ మధ్యలో భలే ల్యాండ్ చేసావు, కావాలనా మారికి దెబ్బ వేయడానికి? ఏంటి రానే రానే లారీ ట్రావెల్స్. మార్నింగ్ స్టార్స్ ది స్టార్ ఆఫ్ ది స్టార్స్. ఎంతమంది మార్నింగ్ స్టార్ బస్సులు ఎక్కడ కామెంట్ చేయండి గైస్ ఒకసారి, అయినా ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా సో మరి తిరుపతి నుంచి ఫస్ట్ చిత్తూరు, ఆ తర్వాత ఇంకా టైం ఉంటే బెంగళూరు వరకు కొట్టచ్చు. చూద్దాం ఫస్ట్ అయితే చిత్తూరు రైట్ సైడ్ చూపిస్తుంది, అక్కడ బోర్డు చూసారు కదా గైస్ కనిపించింది కదా చిత్తూరు బోర్డు. ఓరు 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 ఆడాడు బ్రో కావేరి, ఆ వైట్ కలర్ కావేరి వాడు దూసుకెళ్ళిపోతున్నాడు భయ్య. మరి ముందన్నా వెనకాల మరన్నా మరన్నా వెనకాల ఎవరన్నారు ఇంకా శ్రీని వెనకాల ఉన్నావా నువ్వు? ఓకే అదిగో లేదు వెంకట బస్సు అయితే కనిపిస్తుంది. సౌండ్ అయితే అలా వస్తుంది కదా ఇంజన్ సౌండ్ వినిపిస్తుందా? మారి మారి కమాన్. ఓకే నెక్స్ట్ డోర్ ఓపెన్ చేస్తే ఇంకా ఇంజన్ సౌండ్ గట్టిగా వస్తుంది చూడండి, అసలు గైస్ ఇంజన్ సౌండ్ ఇంకా. ముందైతే శ్రీనివాస్ లారీ ట్రావెల్స్ అయితే వెళ్తుంది. లారీ ట్రావెల్స్ మన బస్సు స్పీడ్ వచ్చేసరికి 120లో పరిగెడుతుంది ప్రస్తుతానికి. నెల్లూరు నరజర్ బస్సులు అయితే ఓవర్టేక్ చేస్తుంది ప్రకాశ్ వేగా, స్పీడ్గా వెళ్తుంది ప్రకాశ్ వేగా. ఓ బాబు ప్రకాశ్ వేగా జాగ్రత్తమ్మా ఎగిరిపోగలరు సైడ్కి ఎత్తరు. అలా సూపర్ గ్రాఫిక్స్ యాజ్ ప్రో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గేమ్ గైస్, రియలిస్టిక్ గేమ్ మన తెలుగు మ్యాప్స్ చూసారు కదా. అమ్మ వెంకట బ్రో ఏంటి అంత స్పీడ్, ఓ
మన బస్సు అయితే ఇంతే కదా స్పీడ్, మరి పరిగెట్టట్లే. ఆ బస్సులు పరిగెట్టి వెళ్ళిపోతున్నాయి ఇంకా స్పీడ్ మీద, మామూలుగా వెళ్ళట్లేదు. మనం ఫుల్ స్పీడ్ పెట్టాం, ఇంతకన్నా ఇంక స్పీడ్ లేదు బస్సు అయితే. బెంజ్ ఆ వేరే బస్సు గట్టిగా వెళ్ళిపోతుంది, వేరే ఒకటి ప్రకాశం ఇంకా చాలా గట్టిగా వెళ్తున్నాయి. ఓ జాగ్రత్త, మీరు స్లో డౌన్ అవ్వండి, జాగ్రత్త, గుర్తుకోకండి, ఎట్టు తిరగాలి రైటా. మా చుట్టూ తిరుగుకొని రావాలమ్మా, సడన్ మధ్యలో చనిపోతున్నారు. ఇటుపై వెళ్ళాలే, అమ్మా క్రాస్ అయిపోయిందే అనుకున్నాడు భయ్య, లాగ్ అయితే గట్టిపోయింది. మళ్ళీ తిరగకే అవుతున్నాయండి, ఇటు అన్నాడు మళ్ళీ ఇటు సైడ్ తిరిగిపోయింది మళ్ళీ ఇది. భయ మళ్ళీ తిరుపతి సైడ్ తిరిగిపోయాం భయ, ఏడిపోయి నువ్వు రానే రానే అన్నావు. మరి అటు వెళ్ళాలి భయ్య, ఇటు తిరిగిపోయాం మళ్ళీ. ఇటు రాని రాని అన్నాను, ఇటు వస్తాను నేను. మరి అక్కడి నుంచి ఆ రైట్ సైడ్ కట్ చేయండి. మారి ఆర్ అండ్ ట్రావెల్స్, లెట్స్ మూవ్. ఇక్కడ కట్ చేశాను వేసిన రైట్ రైట్ పానే పానే బ్రో. రెండు రెండు ముందుకు రండి, లెఫ్ట్ నుంచి వస్తా వెయిట్. ఓ అంకిత, రానే రానే మారి. ఆర్ఎన్ ట్రావెల్స్, దేవుడా ఏడుపోయా, మారి ఎగిరిపోయాడు భయ్య, మారి సీన్ అయిపోయింది. గేమ్ క్లోజ్ అయింది అంటే మారి, నీకు మారి సడన్ మారి గేమ్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను నీకు. సడన్ లాగ్ అయినట్టు అనిపించింది అక్కడ మరి. అమ్మో ఏ శ్రీనివాస్ కేఎస్ ఆర్టీసీ, వీళ్ళిద్దరు చూడండి. ఓ నాయన, ఓ భయ్య, వీళ్ళిద్దరు ఎలాగొచ్చి వస్తున్నారు భయ్య, మాకు మధ్యలో బస్సు నెట్టి లారీ ట్రావెల్ చూడు. లెఫ్ట్ వాళ్ళు రైట్ వాళ్ళు ఉన్నారు, మీరు గుర్తి వెళ్ళిపోయారు అంట. అసలు నువ్వు స్టీరింగ్ కనెక్ట్ చేయలేదా, అందుకే అలగెళ్తున్నా నువ్వు. శ్రీనివాసిక్ ఆడతాడు పిచ్చిగా, స్టీరింగ్ కనెక్ట్ చేసుకో బ్రో, రియలిస్టిక్ గా ఉంటది స్టీరింగ్ అలవచ్చే. జాస్టిక్ ఆడతావు స్టీరింగ్ కొనుక్కోని. రానే రానే మరి, ఆ బస్సులు తొందరగా వస్తారా, ఇంకా స్పీడ్గా పరిగెడతా ఇంటికన్నా. వెంకట వచ్చేస్తున్నావా అన్నా, ఈ మాట్స్ డౌన్లోడ్ చేయాలి, ఏమైనా వీడియో ఉందా బ్రో? ఇదైతే ఫ్రీ బస్ మాడు, మా ఆల్రెడీ బస్ మాడు లింక్ అయితే మన డిస్కార్డ్ సర్వర్లో పెట్టాను. లేకపోతే గేమ్ అంటే నార్మల్ పర్చేస్ చేసుకోవాలి. మ్యాప్ మీకు మాడ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వీడియో అయితే ఆల్రెడీ చేశాను బ్రో. మాడ్స్ ఇన్స్టాలేషన్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను, సో ఆ వీడియో అయితే ఫాలో అయిపోండి. 1 hour 20 minutes దగ్గర అయితే ఉంటుంది, ఓకేనా? 1 hour 20 minutes దగ్గర అయితే వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో చూడండి. మాడ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నీ కూడా డీటెయిల్స్ అయితే వస్తాయి. అలాగే ఏమైనా పెయిడ్ మాడ్స్ ఉన్నాయనుకోండి, కింద డిస్క్రిప్షన్లోని ఆ పెయిడ్ మాడ్స్ ఏవైతే మ్యాప్ కానీ బస్సులు కానీ ఏమైనా పెయిడ్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు కావాలంటే వాళ్ళకి వాట్సాప్ చేసుకొని కొనుక్కోవచ్చు, ఫ్రమ్ తెలుగు గేమర్ వాళ్ళని చెప్పండి, ఓకే? ఓ అమ్మో చూడలేదు భయ్య, శ్రీనివాస ఎక్కడున్నారు? అందుకే మమ్మల్ని ఫాలో అవ్వాలి. అంటే అంతా బానే బానే కరెక్ట్, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తున్నాను. ఎవరు? నేనా? నువ్వే నువ్వే బానే. ఎవరు వెనకాల వెళ్ళా? నేను ఆగున్నాను. మరి నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వడం నేర్చుకో భయ్య, కంగారు పడి ఎందుకు వెళ్ళిపోతావు? ఓ నాయన మారే, మా నాయన
ఏంటి మరి నువ్వు ఎంత కొట్టావు భయ్యా, చూసుకో మరి ఆర్న వేసుకొని వచ్చేస్తున్నా గానీ. ఓ మళ్ళీ ఆగరేసేసా ఎవరికో శ్రీనివాస, నువ్వా అలా పెడతాడా భయ్యా సెన్సిటివ్ స్టీరింగ్ కి? అన్నా నమస్తే నమస్తే అన్నా, ప్యాసింజర్ బీలాక్ అప్పండ్రా అంటారు మరి ఇంకైతే. అమ్మో ఎక్కడైతే ట్రాఫిక్ అయితే సడన్ గా స్పాన్ అవుతున్నాయి. వెంకటేష్ రైట్ సైడ్ కి వెళ్ళింది బస్సు, ఏం జరిగింది భయ్యా? గైస్ చూడండి భయ్యా, అంత రియలిస్టిక్ గా ఉన్నాయి కొండలు కానీ ఇవన్నీ. మన లోకల్ లొకేషన్ సద్దిరిపోయింది మరి. చిత్తూరుకి వెళ్ళే రూటు తిరుపతి నుంచి చిత్తూరు రూట్ గైస్ ఇది. మరి హార్న్ కొట్టు, హార్న్ కొట్టు, మరి హార్న్ కొట్టు, మరి గుద్దాకు గుద్దాకు ఇట్లా అట్టుకుండు, కొట్టు కొట్టు హార్న్ కొడుతుండు, రాని ముందుకు రాని 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 ముందుకు రాని అలాగా. బా భలేగా ఉంది రోడ్డు కనిపించినప్పుడు, సూపర్ అదిరిపోయింది గైస్ రోడ్లు అయితే దించారు అలాగా చాలా బాగున్నాయి. రాని 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 మారే వెంకట అయితే పూర్తి రైట్కి వెళ్ళి ఆడుకుంటున్నాడు, మనకి ఎందుకు మధ్యలో అది అక్కడ గుర్తిస్తారో తెలియదు. నూకు 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 అది ఇంకా వెనకాల ఇంకా ఉన్నారు శ్రీనా, వెనకాల ముందా శ్రీనా? నేనా ముందరా? ముందర అన్నావా? అదే నైట్ మోడ్ వన్ టైం ప్లీజా, నైట్ మోడ్ కావాలా? పెడదాం పెడదాం వద్దా, లాగ్లు అయిపోతాయి ఈ లైట్లకి, లాగ్ మొత్తం లాగ్ అవుతాయి, లైట్కి లాగ్లు అవుతాయి అంట గైస్. వద్దులే ఆ లైట్లు, అసలే వెరైటీగా ఉంటాయి, అవి అప్డేట్ చేయలేదు ఆ బస్సు, లైట్లు బాగోవు. మన బస్సు బాగుంటుంది మళ్ళీ లైట్, మనం ఆడుతున్న బస్సు బాగుంటుంది, ఫ్రీ బస్సు మోడే కానీ బాగుంటుంది మంచిగా, లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అవి అంకల్ చూసారా అసలు? మనం నడిపే వెనకాల ఇంకెవరు లేరా? నెల్లూరు రాజధాని కనబడలేదు ఇప్పటి వరకు వచ్చి కార్తిక్, కార్తిక్ కనే కనబడట్లేదు. కార్తిక్ నా ముందర ఉన్నాడు, మరి మీరు నాకు కనబడాలి, ఏటో వెళ్తున్నారు, ఏటో ఆడుతున్నారు, ఏటో చెప్పారు అది ఈ పాటకి వెంకట ఉంటే అక్కడ బుక్ అయిపోయాడు. ఈ బస్సు నాకు తిప్పేశారు భయ్య అక్కడ. బాబు మళ్ళీ మారే లగలేట అక్కడ నుంచి చెప్పిన కావాలని అడ్డు పెడతారని ముందే సైడ్ వేసేటప్పుడే. బాగాడాలమ్మా బాగాడాలి, ఆహా మళ్ళీ ఎగిరిపోయి ఏంటి అలాగే ఎగిరిపోయింది బస్సు, మారి తుళ్ళిపోయింది బస్సు. శ్రీనివాస వేస్తాడా దబ్బా? శ్రీనివాస అమ్మా స్పానింగ్ అక్కడే ఓడి అమ్మా, అదే రయ్యా ఆ బస్సు అలాగే ఎగిరింది భయ్య, మారే స్పానింగ్ మారే సోబ్రో. నెల్లూరు నరజన్ ఎగిరిందా? సరిపోయి దీనికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఏ తప్పు చేశానని నన్ను కోసేశాడు.
వెళ్ళిపోతానే బస్సులు ఎగిరిపోడాలి బస్సులు గాలిలోకి. బాబా అక్కడ ఏదో బోర్డు ఉందమ్మా బాబు, లారీ ట్రావెల్స్ స్లో అవ్వాలి, సైడ్ అవ్వాలి. అందంగా స్లోగా కంగారు పడద్దు, అందరు ముందుకు రానే, అప్పుడు మళ్ళీ ముందుకు వద్దు. కానీ టోల్ ప్లాజా 1 కిలోమీటర్ భయ్యా, 1 కిలోమీటర్ టోల్ ప్లాజా ఉంది, చదువుకుని అక్కడ బోర్డులు కూడా ఉన్నాయి భయ్యా. బ్రేక్లు కొడుతున్నా అసలు సీన్ కొట్టేది లేదు, విడిపడమే మా చూడండి గైస్, ఎలాగాపే అసలు ఈ డోర్ వంక ఓపెన్ చేస్తున్నాడా ఇప్పుడు. ఆ రండి గైస్ అందరు రావాలమ్మా, ఎక్కించాయి గట్టు, నీకు ఎందుకు ఎక్కించాయి. అలా సైడ్ ఆఫ్ సైడ్ ఆఫ్, నువ్వు వెనక్కి వెళ్ళట్లే, వెనక వెళ్ళాలి, ముందుకు రానివ్వట్లేదా నువ్వు? అవునవును అదే కావాలని ఎంత చేస్తున్నాడు, నా టైం వచ్చినప్పుడు అడ్డేసాయి పడేస్తాను చూడు. రండి రావాలి, పైకి లేపుతున్నట్టు ఫ్రంట్ టైర్ ఓరు నాయన ఓరే ఓరే ఓరు ఓరు ఏంది అది సాగుపోతే వచ్చేస్తుంది ఆ పైకి కింద ఎగురుతుంది అంటే బస్సు గజ్జలగూరలాగా. అదే ఈ మ్యాప్ వల్ల అన్నా మ్యాప్ వల్ల ఏం కాదు, అది ఏమో సెట్టింగ్ చాలా ఎట్టుకుంటున్నారండి. మారి కూడా తీడు భూమిలోకి వెళ్తున్నాడు. జీరో కొట్టు వచ్చాడమే, గ్యాప్ రాదు మనం తీసుకోలే. ఓకే గైస్ లెట్స్ గో చిత్తూరుకి. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? 83 నాకు 74 మళ్ళీ పెరిగిపోతున్నాయి కిలోమీటర్ ముందుకెళ్తున్న కొలిది, ముందుకెళ్తున్న కొలిది 86 పెరుగుతున్నాయి భయ్య కిలోమీటర్లు. ఆ స్పీడ్ అది ఏంటి? 85 ఓకే 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 చూసాను చూసాను, 85 కిలోమీటర్స్ ఉంది గైస్ ఇంకా. బాబు ముందు వెళ్తున్నా స్లో వెళ్ళాలి, కంగారు పడకండి, వెనకాలలో ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఓవర్టేక్ చేసుకొని రావాలి, అర్థమైందా? నీట్గా ఆడండి కాన్వే, నీట్గా ఆడండి, గుద్దుకోకండి. మల్లెలు వారి చూసుకో ఎగరేకు. శ్రీనివాస నువ్వే? ఓకే 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 అంటున్నావు, ఎగిరిపోతున్నారు గాలిలోకి. వెంకట వెంకట రైట్ నుంచి వెళ్తున్నావు, ఎక్కించవచ్చు కదా గట్టు, చిన్న గట్టు ఎక్కించే అంతే, దారి కనబడట్లేదు ఇంకా అట్టే ఉండిపోయా. అసలు నిన్న చిత్తూరు వరకు రైట్ సైడ్ ట్రాఫిక్ ఏది, ట్రాఫిక్ అత్తనగా వెళ్ళింది ఇప్పుడే అటు నుంచి ట్రాఫిక్. మీ దెబ్బలు భయపడిపోయి ట్రాఫిక్లో ఆగిపోయి అక్కడ కొట్టే ఆర్ని కొట్టే వెంకట, ఆర్ని కొట్టే ఏది యాక్సిడెంట్ కొట్టే కొట్టే పడే 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 ఊడి అమ్మ ముందే ఉన్నాయి అడ్డుగా, ఊరే మీరేడు చేస్తున్నారు బ్రే అక్కడ అడ్డుగా ఓడి అమ్మ. మంచి సినిమాటిక్ వీడిని పాగొడతారు భయ్య రోడ్డు మధ్యలో ఉండి, ఆపినలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. అసలు లైవ్లో మంచి మూడ్ ఉందబ్బా, చా ఎప్పుడు వస్తారో తెలియదు, ముందున పక్కన ఆపాల్సింది. సరే వాళ్ళు భయ్య మీరు లైవ్ ఒకసారి చూసావా ఎంత దీనిగా అయ్యింది, అసలు ఒక్కసారి మంచి ఫైర్ ఉంది కదా ఆవిరైపోయా.
అది చూడాల్సింది ఆ మూమెంట్. అసలు మంచి ఫైర్ మీద వస్తుంటే అసలు కెమెరా యాంగిల్స్ తిప్పుకొని ఆడితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూమెంట్ మిస్ అయిపోయింది. ఇప్పుడేమ్మా ఏపీఎస్ఆర్టీసీ గరుడ అంట, ఏ బస్ కేసాడు బాయ్ ఆ స్కిన్ చూడు, ఆ పొట్టు బస్ చేయటం అంత స్పీడ్ వెళ్తున్నాడు బాయ్. ఇదే ఏమ్మా గరుడవుడు ఎవడపు రాడు అంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఇదే బస్ బ్రా ఇదే చూడు, వాల్వోనా ఇడాడు ఫాల్కన్ అంట పక్కన. నేను ఎక్కడ బ్లాక్ చేస్తారు నా బస్ ని. ఏ గరుడ నువ్వు ఆ గరుడని గట్టిగా వెళ్తారులే. పక్క ట్రాఫిక్ వెహికల్స్ తో ఆడుకోవడం కష్టం బాబు. ఓరి బాబోయ్ ఏంది భయ్యా మీరు రోడ్లు మొత్తం బ్లాకులు చేసేస్తున్నారు. మరి సూపర్గా అగరేస్తున్నావు అంట, అగరేస్తున్నాడు మరి. ఇండియన్ ఆయిల్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుతున్నారు. మరి జాగ్రత్త డ్రైవ్. మార్నింగ్ స్టార్స్ ఇలా చూస్తే చూడండి స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది చూసారు. ఇలాగా ఇలా చూస్తే మనకు అనిపిస్తుంది అంటే మన మొబైల్లోని బస్ సైడ్లో ఆడి స్లోగా అనిపిస్తుంది, కానీ ఇలా చూడండి ఇది రియల్ ఒరిజినల్ స్పీడ్ మాట, రియల్ లైఫ్ స్పీడ్. నా బస్ చూడు అంత దూరం వెళ్తుంది ఎందుకని మంచిదని క్యాబ్ ఎక్కువ తీసుకొని రానే 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 రై రైట్. అయిపోయా శ్రీనివాస్ మారి అది ఆయన ఈ సరైన వాళ్ళు తయారు భయ్య మనకి అయిపోయింది పెద్ద యాక్సిడెంట్. రోడ్డుకి అంత దా పెడుతున్నా భయ్య మళ్ళీ స్పాన్లు స్పాన్లు మీద స్పాన్లు అవుతున్నావు. నెల్లూరు నడిచాను వెనక్కి రావాలి, కింద నుంచి అట్టే ఉంటున్నావు మన లైన్లో కనబడట్లే. అందరినీ అనకుండా మళ్ళీ ముందుకు రా, ఓ కంగారు పడిపోయి వెళ్ళిపోతున్నా ఎన్నిసార్లు చెప్పిన ప్రాసెస్ అర్థం అవ్వలేదా నీకు, ఎంతకే ప్రాసెస్ తెలియట్లే నీకు. మనల్ని కాన్వేలో నీట్గా వెళ్ళండి, వెనకాల ఉండాలి ముందుకు వస్తారు అర్థమైందా. వెనకాల ఎవరంటారో వాళ్ళు ఒక్కొక్కరు ముందుకు రావాలి. అవుతాం లేదా వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అలా ముందుకు వస్తారు. అలాగా ఒకరికల ఒకరు అలా వెళ్తే బాగుంటుంది, నీట్గా రండి. సో గైస్ మరి చూడండి బ్రో, మరి బ్యూటిఫుల్, అసలు నెక్స్ట్ లెవెల్. ఈ బస్ మాట అయితే ఫ్రీగా చెప్పాను కదా, మన డిస్కౌంట్ సార్ వాళ్ళు ఉంది. మరి జారుతారమ్మా అలా స్లో వెళ్ళి కంగారు పడక అలా రాలే. రాండి అమ్మా వెనకాల నుంచి, ఇంకా వెనకాల ఇంకా ఎవరన్నారు? శ్రీనివాసమా రానే 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 రైట్ నుంచి కొట్టు, రైట్ నుంచి కొట్టు, లెఫ్ట్ నుంచి పడతాయి, ఎటు నుంచి పడతా అటు నుంచి కొట్టుకెళ్ళిపోవడమే. నెల్లూరు నడుచానా పోనే పోనే. ఎలా ఉంది గైస్ మరి గేమ్ అదిరిపోయింది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. ఆడితే మట్ట ఎక్స్పీరియన్స్ కానీ థ్రిల్ స్పీడ్ మరి మామూలుగా ఉండదు, స్టీరింగ్తో అయితే ఇంకా వేరే లెవెల్. మరి
స్టీరింగ్ కి జాయిస్టిక్ కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హౌస్ యువర్ ఫీల్ స్టీరింగ్ విత్ జాయిస్టిక్? అరే ఎలా కట్ చేద్దాం బాబు, ఇద్దరు కలిసి పత్ర దగ్గర మధ్యలో మా ముందెళ్ళాలి, మరి స్లో అవ్వాలి కదా, వెళ్ళిపోతున్నారు ఇక్కడ కంగారు పడిపోయి. కావాలని అడ్డు పెట్టేస్తాడా? రాని రాని, నెల్లూరు నాడుతా కొట్ట కొట్ట ముందు కొట్ట పోనే, ఆ ముందు నాడు గుద్దుకోకండి భయ్య, నీటిగా వెళ్ళాలి. కానివేళ ముగ్గురు లైన్కి వెళ్ళండి, ఒకళ్ళనికల ఒకళ్ళు నీటిగా వెళ్ళండి. వస్తున్నాడు వస్తున్నాడు, ఓవర్టేక్ చేస్తాను. మరి లెఫ్ట్ కుండు ముందు గజ్జల కొరలో వెళ్ళిపోతుంది బస్సు. లెఫ్ట్ ఉండు లెఫ్ట్ ఉండు. అరే అరే లెఫ్ట్ ఉండు అంటే, అరే అరే లెఫ్ట్ ఉండు భయ్య, నేను ఎక్కేస్తాను. మరి పెద్ద ప్లానింగ్ ఎగిరిపోవలసి ఉంది తెలుసా మరి అద్దరు మళ్ళీ బాబు ముందన్నా ఇంకా అనక రావట్లే, ఎక్కడ ఉన్నాడు శ్రీనివాస? కన కనపట్లే నువ్వు, రాశ అయిపోయిందన్నా నాకు. క్రాస్ అయిందా? ఆరోసారి నువ్వు అన్ని సార్లు క్రాస్ చేస్తుంటా గేమ్ లో ఉన్న అసెట్స్ ని, అందుకే నేను తోసేస్తున్నాడు అంత బయటికి. మా మళ్ళీ మరి ముందు నువ్వు అన్న ఫోటో రోజు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏదో ఊరాత్న భయ్య చూడండి, చిత్తూరు స్ట్రైట్, బెంగళూరు స్ట్రైట్, కోలార్ స్ట్రైట్ బోర్డులు అయితే ఉన్నాయి భయ్య. అక్కడ అది శ్రీదుర్గ బస్సు అయితే వెళ్ళిపోయింది చూసుకొని. నెక్స్ట్ ఇంకా అనకాల నెల్లూరు నడతానికి కనబడుతుంది ఏంటి, స్లో డౌన్ అవ్వాలి, ఇంకా స్లో అవుతుందా? ఎంత దూరంలో ఉన్నావు? వస్తుందా? ఓకే పోనే ముందుకు పోనే, రైట్ రైట్. ఓహో ఇయరల్ బస్ సెట్ అయిపోయింది, ఏం చేశారు భయ్య? వాల్వో 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 మాక్సిమం స్పీడ్ అయితే వెహికల్ ఇంకా 50 వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా గైస్ మన 51 చూపిస్తుంది భయ్య. ఓ బాయ్, ఇంకా చిత్తూరు కూడా రాలేదు చూసారా, 51 అంట గైస్ చూసారా, రియలిస్టిక్ హైవే జర్నీస్. రియలిస్టిక్ హైవే జర్నీస్ ఎలా ఉన్నాయి? సినిమాటిక్ యాంగిల్ వేస్తున్నా ఇప్పుడు, సినిమాటిక్ యాంగిల్ చూడండి గైస్. ఓ అయిపోయింది సినిమాటిక్ యాంగిల్. పానే పానే పానే, రైట్ రైట్. రైట్ వస్తున్నాడు, స్లో డౌన్ స్లో వెళ్ళి ముందుకెళ్ళి అయితే. బిఎంటిసి అంట
గుజరాత్ ట్రావెల్స్ రసిక గుజరాత్. నంబర్ వన్ ఎయిర్ అంటే బస్సు ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్. ఓ బస్సులో అయిపోయాడు బ్రో, ఇంకా నేను చూసుకోపో తిండిపోయి ఉండాలి. ఎడకల బస్ టచ్ అయింది రా, కెమెరా తిప్పేసారు. అడా నెక్స్ట్ లెవెల్ యాబ్రా, అడా ఓవర్టేక్ చేస్తాం చేస్తాం. మన బస్సు అయితే మాక్సిమం ఇంత వెళ్తుంది, మన బస్సుల కన్నా ఆ బస్సులు ఇంకా స్పీడ్ వెళ్తాయి. ఆ బస్సు ఇంకా స్పీడ్ పరిగెడుతుంది, దానికి ఇంకా మన బస్సుకి మరీ అంత ఎక్కువ స్పీడ్ అవ్వలేదు. చూడండి ఆ బస్సు అలా వచ్చేది, ఓవర్టేక్ చేసుకొని ఫుల్ థ్రాటిల్ అయితే నొక్కాను. బ్రో నువ్వు కూడా ఫుల్ థ్రాటిల్ నొక్కేవా? చూడండి ఆ బస్సు అలా వెళ్ళిపోద్దా, నాది ఫుల్ థ్రాటిల్ ఉంది. వేరా వేరా వస్తుంది వేరా. చూసారా ఎలా వెళ్ళిపోతుంది వేరా? మళ్ళీ మంది ఆల్రెడీ ఫుల్ త్రాట్లో ఉంది కేసు మంది. నెక్స్ట్ ఇంకా వెనకాల నుంచి ఇంకెవరు ఉన్నారు వెనకాల? ఇంకెవరున్నారు? భారీ బస్సు కనబడట్లేదండి. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ముందు వెళ్ళిపోయాడా? భారీ ఏంది భయ్యా భయ్యా? ఓ భారీ నెల్లూరు నడిచాను కూడా ముందనా? చిత్తూరులో ఉన్నాను. మీరు కంగారు పడిపోతారు భయ్యా, చెప్పిన రూల్స్ మట్టు ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ ఒక హోటల్ ఉంది, అక్కడ తిన్నాను బాగు. తిన్నాను ఇక్కడ హోటల్ కావచ్చు. అది ఎక్కడ కరెక్ట్గా? అక్కడ ఇగో ఇక్కడే రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయి. చిత్తూరుకి వెళ్ళిపోయావా మరి? లేదు లేదు. అమ్మో ట్రాఫిక్ మై సడన్ కనబడ్డ. చెన్నై 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 కూడా ఆర్లు కొట్టారు. ఇక్కడ ఆపేరేటి హోటల్ దగ్గర. పానే పానే మారి వచ్చే వచ్చే స్లో డౌన్ చేయరా. అలారా ఓకే, హోటల్ నుంచి అయితే బస్సులు బయలుదేరిపోయి. వచ్చండి వచ్చండి, దగ్గరికి దగ్గరలో ఉన్నాం. వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్ చిత్తూరు బస్ స్టాప్ దగ్గర ఆదామా? కమాన్ 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 కమాన్. డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఈ 35 కిలోమీటర్స్ రియల్ లైఫ్ జర్నీ లాగా అవుతున్నట్టు ఉంది భయ్ చూస్తుంటే. 35 కిలోమీటర్స్ ఇంకా ఎంతసేపులో వెళ్తూ ఉంటాయిలో తిరుపతి నుంచి చిత్తూరు 97 తిరుపతి చిత్తూరు అంటే 97 కిలోమీటర్స్ అంటే మన గంటకి 100 పైన స్పీడ్ కొడుతున్నామంటే మనం గంట లోపల వెళ్ళిపోవచ్చు, 40 మినిట్స్లో జర్నీ చేసేవచ్చు. అదే టైం పడుతున్నట్టు ఉంది అయితే ఇక్కడ. గంటకు 1 స్పీడ్లో వెళ్ళినా ఈజీ గంటలో వెళ్ళిపోవచ్చు, ఇంకా గంటకు అంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే అప్పుడు 50 మినిట్స్లో చేరుకోవచ్చు. ట్రాఫిక్ అది ఇది చూసుకున్నా సరే ట్రాఫిక్ 10 మినిట్స్ తీసిన 50 మినిట్స్లో దూసుకెళ్ళిపోవచ్చు ఈ స్పీడ్తో వెళ్తే. అన్నా నమస్తే నమస్తే రజన్, యా యా బ్రో. ఓ మారి దూసుకెళ్ళిపోతుంది చూసారా, ప్రకాశ్ వేగ ఇంకా స్పీడ్గా వెళ్తుంది, ఆ వేరే బస్సుల కన్నా స్పీడ్గా వెళ్తుంది ప్రకాశ్ వేగ. మారి వేసుకున్నాడు శ్రీకృష్ణ ట్రావెల్స్. వెంకట ముందా వెనకాలన్నా? వెనకాల ఆ ముందే వెళ్తున్నా, కొంచెం స్లో డౌన్ అవ్వాలమ్మా, కంగారు పడకండి. వెనకాల మిమ్మల్ని ఓవర్టేక్ చేసినంత వరకు వెయిట్ చేయాలి. పడే 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 రైట్ ఏ మళ్ళీ ఇటు వస్తున్నా.
మన రైట్ నుంచి ఆటలు వచ్చాయి. హాయ్ బ్రో, హాయ్ ప్రిన్స్, హాయ్ వెల్కమ్, నమస్తే. ఏం చేస్తున్నావు ప్రిన్స్? దారి మధ్య ఏదో చేశాడు మరి, జలకిచ్చినట్టు అన్నట్టు. వేరా ఇప్పుడు కూడా ఆర్న్ కొట్టుకొని పోనే వేరా ముందుకే. రానే 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 ముందుకు రానే. ట్రాఫిక్ వెహికల్స్ కూడా చాలా స్పీడ్ గానే వెళ్తున్నాయి భయ్యా. లెఫ్ట్ నుంచి వచ్చేస్తారా? వెళ్ళాడు నడిచానా మా అయ్యా, చూసారా వెంకట బ్రో తప్పుల్లోకి వెళ్ళిపోయింది బండి. సరే చూడండి గైస్, ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించా, అందుకే నా బస్సులో సేఫ్టీ గైస్. మన బస్సు చాలా సేఫ్టీ చూసారు కదా, అందుకే నా బస్సు ఎక్కండి అందరు కూడా, ప్రయాణికులందరూ మనం చాలా సేఫ్టీ తీసుకెళ్తాం. స్క్రీన్ సెట్టింగ్ ఓకే ఓకే. హాయ్ బ్రో, అవునా సాయ్, హాయ్ గైస్. మరి చిత్తూరు అయితే దగ్గరికి వచ్చేస్తుంది, యా రైట్. చిత్తూరు ఇంకా మరి 22 కిలోమీటర్స్ చూపిస్తుంది భయ్యా, తిరుపతి నుంచి చిత్తూరు. గైస్ మరి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్. మరి మీకోసం స్పెషల్ గేమ్ షాట్ రెడీగా ఉంది, గెట్ రెడీ బాయ్స్. లెఫ్ట్ కాస్తున్నాను నెల్లూరు నార్జన. లెఫ్ట్ తీసుకోవాలి, నువ్వు ముందుకెళ్ళిపో మరి. నైస్ గేమ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అదే వెంకట అయితే వెళ్ళిపోతుంది బస్సు. ఇంకా మన 20 కిలోమీటర్స్ ఉంది గైస్ చిత్తూరు. చూడండి గైస్ రోడ్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ రోడ్స్ అన్నమాట. అదే పక్కన శ్రీకృష్ణ ట్రావెల్స్, వేరా బస్సు అది. సీమ్ అంటాను చూసారు సౌండ్, వేరా బస్సు ఇంజిన్ సౌండ్ చూడండి. అదే వేరా బస్సు ఇంజిన్ సౌండ్ వినపడుతుంది గైస్, అదే అనమాట వేరా. చిత్తూరు లెఫ్ట్కి సిగ్నల్ వేసుకోమ్మా, లెఫ్ట్కి సర్వీస్ రోడ్లో దీపాలే. కూల్ కూల్ అమ్మా, నెల్లూరు నడిచా స్లో డౌన్ అవ్వు, టర్నింగ్లు ఉన్నాయి జాగ్రత్త. ఓకే చిత్తూరుకి టర్నింగ్ అయితే అయ్యాం గైస్, సర్వీస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం చిత్తూరు. వెంకట బ్రో చూసుకెళ్ళిపోవు, తీరిని తెచ్చుకుంటే నీకు అంత ఇబ్బంది ఉండకపోవాలి, సింపుల్గా వెళ్తుంది. కరెక్టా తిరుగుతుంది, స్టీరింగ్ ఊరి నుంచి తెచ్చుకోండి, తెచ్చుకోలే. నాకు 2 సార్లు కొట్టి తెచ్చు ఆ పని. ఓ అక్కడ బస్ ఎగిరిందంట మారియా, ఎవరది అక్కడ ఏమైనా గైస్ చూసారా, మన ఎక్స్ప్రెస్ బస్సులు అట్లా మధ్యలో చలగెళ్తున్నాయా ఊరి నాయన. టీఎస్ఆర్టీసీ బస్సు ఎక్స్ప్రెస్
పల్లెలు మారి దాదా రండి, బండి బాగానే ఉందా, సైడ్కి ఎగిరిపోగానే. ఇక్కడ స్లో డౌన్ అమ్మా, 50 అంటా స్పీడ్, జాగ్రత్త, స్లోగా రండి. ఇక్కడ రోడ్డు బ్లాక్ అయింది, రోడ్డు బ్లాక్ లో స్లో స్లో. అన్నా హాయ్ బ్రో, ఆదిత్య హాయ్ బ్రో, బ్లెస్ యూ. ఆల్రెడీ అన్ని అయిపోయి, ఆల్రెడీ బస్ సైడ్ ఎప్పుడు ఆడేసాం. ఓకే సూపర్ సూపర్ గైస్, మరి చూసారు కదా అలాగుంది మరి యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 గైస్. మరి బస్ మోడ్ అయితే ఫ్రీ మోడ్, ఓకేనా? సో పీసీలో మీకు ఈ బస్ మోడ్ ఫ్రీ మోడ్. సో మీరు మన ఛానల్లోని డిస్కార్డ్ సర్వర్లో ఫ్రీ మోడ్స్ ఏమైనా ఉంటే మొత్తం ఆ లింక్స్ అయితే అందులో ఉంటాయి, మీరు డైరెక్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఆ శ్రీకృష్ణ ట్రావెల్స్ అయితే వెళ్ళిపోతుంది. మారి మల్లెలు మారి వస్తాడు, మొత్తానికి వెళ్ళిపోతుంది బస్సు. అటు ఇటు అటు తిప్పకూడదు భయ్య, అలాగ వేసరకూడదు. ప్రయాణికులు అందరూ తొలిపోతారు, మారి పడుకున్న వాళ్ళందరూ ఈ సీట్లో ఆ సీట్లోకి ఎగిరిపోతారు. స్మూత్గా వెళ్ళాలి బల్లి, ఎలా ఎలా ఆడిచ్చా అనుకో ప్రయాణికులు లోపల అటు ఇటు తొలిపోతుంటారు. లాగవుతున్నట్టు ఉంది గైస్, అదే మనం ఒక్కసారి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. చూస్తారా బల్లి, వెంకట అడగాలన్నా లైట్ లైట్ గా అవుతుంది. ట్రాఫిక్ ఎదురు స్లో డౌన్ అవ్వండి, తప్పేసే ఎక్కువ అవుతుందా? స్టక్ అవుతుంది కానీ పర్వాలేదు, ఉంటుంది ఎగిరిపోకుండా. ఓకే గైస్, మరి చిత్తూరుకి అయితే వచ్చేసాము దగ్గరికి. చిత్తూరు బస్ స్టాప్ లెఫ్ట్ సైడ్. ఓ మరి గుర్తేకమ్మా, బంగారం ఎందుకు పడిపోతా మరి. శ్రీనివాస్ చూడు ఇక్కడ నాకు ఎందుకు లేదు, చిత్తూరు బస్ స్టాప్ కి ఎదురుగా ఆగాడు వచ్చి, ఇక ఇక్కడ ఉన్నాడు. రానే రానే శ్రీనా, టీఎస్ఆర్టీసీ వచ్చింది మరి మధ్యలో. వెళ్ళిపోతానే బస్ స్టాప్ లో. హాయ్ బ్రో రామ్ కుమార్, హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి మొత్తాన్ని చిత్తూరు చిత్తూరులోకి అయితే వస్తే బస్సులు అయితే ఏం మరి అటు ఇటు తిరుగుతుంది బస్సు, వెనక్కి ఉంది ఇంకా స్టాప్ వెనక్కి ఉందా పదలు, అలా వెనక్కి పదలు. చిత్తూరు 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 ఎక్కడ పెడదాం, ఇలా అక్కడ పెట్టండి. అది గైస్ మొత్తానికి అయితే చిత్తూరు బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ అట్నే, ఓ నాయన నెల్లూరు పుంజుకొని వెళ్ళిపోతున్నా భయ్యా డ్రైవింగ్.
ఆ బస్సులు అలా పెడతాం మనం ఎలా పెట్టాం చూసి ఆపోజిట్. అదే ప్లాట్ఫామ్స్ ఎలాగే ఉన్నాయి. సూపర్ మరి చూసారు కదా అదిరిపోయింది మొత్తానికి. మరి జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. మరి బస్సులన్నీ ఎలాగొన్నాయి కామెంట్ చేయండి. అచ్చుడు మారి వచ్చి మన ఎగిరిపోతున్నాడు ముందుకే వెనక్కి. సో చూడండి గైస్ మొత్తానికి బస్ స్టాప్ అయితే అదిరిపోయిందిగా. సో చిత్తూరు కొంచెం పైనుంచి వద్దాం డ్రోన్ వ్యూ లాగరేద్దాం. ఓ బాయ్ ఇక్కడ దుంపలు ఉన్నాయి. ఓ బాయ్ చూడండి గైస్ చిత్తూరు బస్ స్టాప్. సో మ్యాప్ మోడ్ అయితే పెయిడ్ మ్యాప్ మోడ్ గేమ్ అయితే ఉంటే కొనుక్కోవచ్చు మీరు కూడా ఓకేనా. కానీ ఆల్ డిఎల్సీలు అయితే ఉండాలి. వావ్ సూపర్. మళ్ళీ మారి మారి అక్కడ అడ్డుగా ఉన్నది మారి మారికి సరిపోదా. నీట్ పెట్టవా. ఓకే సో గైస్ మరి చూసారు కదా సలందా కామెంట్ చేయండి మొత్తానికి గేమ్ అయితే. మరి మీ ఎక్స్పీరియన్స్ కూడా చూసినప్పుడు ఎంజాయ్ చేశారో లేదో కామెంట్ చేయండి. అలాగే మరి చిత్తూరు తిరుపతి శ్రీకాళహస్తి బెంగళూరు ఎక్కడి నుంచి మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఏ లొకేషన్స్ నుంచి చూసారు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా ఓకేనా. సో అందరూ కామెంట్ చేయండి ఎవరెవరు ఏ లొకేషన్స్ అనేవి కూడా ఎవరెవరు అంటే వీడియో అంత దూరం వెళ్ళిందో మరి తెలియాలి కదా. సో ఎవరెవరు ఎక్కడి నుంచి చూసారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మర్చిపోకుండా ఒక లైక్ కూడా వేసి సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా. థ్యాంక్ సో మచ్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. లెట్స్ గో గైస్. కథం అయిపోయింది భయ్యా. ఏంటి ఆడదా చాలు కదా. చాలు చాలు ట్వెల్వ్ అయిపోయింది టైం. మరి సూపరా మరి డ్రైవింగ్ సూపర్ అంట రామ్ కుమార్. మరి 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 బస్ లో ప్రయాణికులు అందరూ పామా. ఓకే ఐఎమ్ ఎస్ఆర్ నగర్. ఓకే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను బ్రో మళ్ళీ అప్లోడ్ కూడా అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత కూడా అట్లా కామెంట్స్ చేయండి మర్చిపోద్దే. ఎందుకంటే చాలా మంది ఈ టైంలో పడుకుపోతారు కదా మరి వాళ్ళ కోసం చూడలేదు అనేసి రికార్డ్ చేయడం ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి మళ్ళీ నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ లో కలుద్దాం అందరు కూడా. సో పడుకుపోండి ఇంకా అందరు కూడా ఓకేనా. సో టేక్ కేర్ మరి. ఓకే మరి హ్యాపీయా మరి. నెక్స్ట్ లెవెల్ అనిల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశి కుమార్ గుడ్ నైట్ గైస్ అందరికి కూడా. వంశీ గుడ్ నైట్. రామ్ కుమార్ గుడ్ నైట్. శశి గుడ్ నైట్. అలాగే టైరైజ్ గేమింగ్ గుడ్ నైట్ గైస్ అందరికి కూడా. బ్రో కెన్ వి ప్లే కీబోర్డ్ అండ్ మౌస్తో ఆడుకోవచ్చు. ఏ గేమ్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ కీబోర్డ్ అండ్ మౌసే బ్రో. ఆ తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా వస్తాయి ఎనీ గేమ్. వెంకట్ గుడ్ నైట్ బ్రో. లెర్న్ విత్ మ్యాక్స్ హీరో ట్రాక్ సిమ్యులేటర్ 2లో ఏ ప్యాక్ తీసుకోవాలి బ్రో. హీరో ట్రాక్ సిమ్యులేటర్ 2లోనా? బేస్ గేమ్ ఫస్ట్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోండి బ్రో. అప్పుడే తీసుకోవద్దు. ఆఫర్లో ఉన్నాయి ఎంతకి. ఆఫర్లో వచ్చినప్పుడు గేమ్ కొనుక్కోండి. ఆఫర్లో మీకు 250 రూపాయలకు వస్తుంది. 230 రూపాయలు 230 రూపీస్కి వస్తుంది బేస్ గేమ్. దాని తర్వాత అందులో ఉన్న మ్యాప్ డిఎల్సీలు కూడా కొనుక్కోవాలి. దాంట్లో మ్యాప్ డిఎల్సీలు ఉంటాయి అవి కూడా ఆఫర్లో వచ్చినప్పుడు కొనుక్కోండి. అంటే మీకు ఈ మ్యాప్ మోడు సపోజ్ మన నెల్లూరు టు బెంగళూరు మ్యాప్ మోడ్ ఇవన్నీ సపోర్ట్ చేయాలంటే మరి ఆ డిఎల్సీ ప్యాక్స్ కూడా ఉండాలి. లేకపోతే వర్క్ అవ్వదు. మ్యాప్ కొనుక్కున్నా మనకి గేమ్లో ఉన్న మ్యాప్ డిఎల్సీలు కూడా కొనుక్కోవాలి. సో ఓకే గైస్ మరి సో అందరికీ గుడ్ నైట్. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ ఇన్ఫో. మరి కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్లో చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోస్ అయితే ఓకేనా కామెంట్ కూడా చేయండి ఓకేనా. లెట్స్ గో గైస్. Oh.